లోకల్ తెలుగం ఎంజీఆర్ ఇంకా మన మనసుల్లో ఒక శక్తిలా ఉప్పెనలా అనుబంధంలా ఏ దేవుడిలా విరాజిల్లుతున్న ఒక అమర కావ్యం. ఎంజీఆర్ గురించి చెప్పేటప్పుడు ప్రతి నాయక పాత్రలో పోషించిన నంబియార్ గురించి కూడా ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ పాత్రలు అలా గుర్తుండిపోతాయి. ప్రతి ఒక్కరి హృదయాల్లో వారికి వారు హీరో విలన్స్ అనుకుంటారు, కానీ పర్సంటేజ్ డిఫరెన్స్ గా ఉంటుంది. అలా తనలోనే ఉంటూ చెడు పనులు చేస్తున్న నంబియార్ ని జయించి ఎంజీఆర్ లా బతకాలనుకునే ఒక సాధారణ యువకుడి కథే ఈ చిత్రం. నా పేరు రామ్, రామచంద్ర. నేను బాహుబలిని. నేను ఎవరినైనా జయించగలను. నేను తలుచుకుంటే దేన్నైనా సాధించగలను. నేను తెలివిగలవాణ్ణి. నేను ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయగలను. ఈ ప్రపంచంలోనే నేనే ఎంతో అందమైన వాణ్ణి. నేను పుట్టినరోజునే పురచ్చిత్ తలైవర్ ఎంజీఆర్ పుట్టాను. నేను పుట్టిన నెలలోనే పురచ్చిత్ తలైవి జయలలిత అమ్మ పుట్టాను. నేను పుట్టిన సమయంలోనే సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టారు. ఈ భూమి మీద ఇన్ని స్పెషాలిటీస్ నా ఒక్కడికే ఉన్నాయి. ఎక్కడి నుంచి దూకాలని నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇలా ఐడియాలు ఇచ్చి కాపాడాలనుకుంటున్నావా? అయ్యయ్యో, నేను యూజువల్ గా అలాంటి వాడిని కాదండి. ఇంతవరకు 3 హత్యలు చూశాను, కానీ ఒక ఆత్మహత్య కూడా చూడలేదండి. ఆ హైట్ నుంచి మీరు దూకితే కాళ్ళు చేతులు విరుగుతాయి. పైగా మీ ఫిగర్ కి కుంటికాలు బాగోదండి. నేను చెప్పిన చోట నుంచి మీరు దూకితే ఖచ్చితంగా చనిపోతారు. రండి, మీరు మనసు మార్చుకున్నప్పుడు వెళ్ళిపోతాం. రండి. సడన్ గా ఎందుకు నిర్ణయం? ఏమైంది? చదువుకు తగ్గ జాబ్ దొరకలేదు, పనికి తగ్గ జీతం దొరకలేదు. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. చదువుకున్న అమ్మాయి ఎలా ఉన్నా బుద్ధుడి గురించి తెలియదా? ఏ, ఆయన గురించి తెలుసుకుంటే సూసైడ్ ఐడియా రాదా? బుద్ధుడు నడిస్తే ఆయన వెనక వలయకారం తెలుస్తుంది, దానికి పేరే ఆరా. ఈ కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లో వస్తుంది ఆ విధంగానా? ఎగ్జాక్ట్లీ. దీనికి నా సూసైడ్ కి ఏంటి సంబంధం? ఉంది. మనం పాజిటివ్ గా థింక్ చేస్తే చెడు ఆలోచనలు రావు, నెగటివ్ గా ఆలోచిస్తే చనిపోవాలనిపిస్తుంది. ఇంత తెలివిగా మాట్లాడుతున్నావు, నీకు మట్టికి సూసైడ్ ఐడియా రాలేదా? వచ్చింది. నేను కలెక్టర్ అవ్వాలని మా నాన్నగారు ఆశ, కానీ 4 సార్లు ఫెయిల్ అయ్యాను. ఆ టైంలో నాకు ఆలోచన వచ్చింది, నువ్వు సరిగ్గా చదివి ఉండవు. నోను, నా లోపల ఒక చెడ్డవాడు ఉన్నాడు, అది సెకండ్ థాట్. ఎప్పుడైతే నేను బాగా చదువుకోవాలనుకుంటానో అప్పుడు వాడు చిచ్చన కొడతాడు. డాక్టర్ వెళ్ళి చూసుండొచ్చు కదా. చిచ్చి, ఇది వ్యాధి కాదు. ఈ ప్రాబ్లం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉంది. తాగబోతు ఈ రోజు నుంచి తాగరని మాటిస్తాడు, కానీ షాప్ మూసే సమయం చూసి వాడి లోపల ఉన్న చెడ్డోడు వాడిని కన్విన్స్ చేసి మందు కొట్టేలా చేస్తాడు. మరుసటి రోజు ఉదయం అదే ఒట్టు, అదే మనిషి, అదే మందు. ఆ చెడ్డవాడికి ఒక రూపం ఉంటే వాడు చెప్పేది ఈజీగా అవాయిడ్ చేసి మనం గెలవచ్చు కదా. సో నేనే వాడికి ఒక రూపం ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. నాకు ఇష్టం లేని ఒకటి ఫోటో సెలెక్ట్ చేసుకుని వాడి కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, తల, జుట్టు అని ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ లో సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేయగానే వచ్చిన రూపమే నా లోపల ఉండే ఆ చెడ్డవాడు. చెడ్డోడని చెప్పారు, చూస్తే కామెడియన్ లాగా ఉన్నాడు. నిజంగా విలన్స్ అందరూ ఇలాగే ఉంటారండి. వాళ్ళందరినీ కనిపెట్టి ఆఫ్ చేయడమే మన ఛాలెంజ్. అర్థమైనా? ఎప్పుడైతే మన మైండ్ చెడు గురించి ఆలోచిస్తుందో అప్పుడు వాళ్ళు వస్తున్నట్టు ఊహించుకోవచ్చు. అయితే వాడు మంచి చేయడా? సమ్ టైమ్స్ మంచి చేస్తానట్టే ఉంటారు. నమ్మేమో ఇరుక్కుపోతాం. వాడికి నేను నంబియార్ అనే పేరు పెట్టాను. మెంటల్ గేమ్, మెంటల్ గేమ్ అని చెప్పి ఫిజికల్ గేమ్ ఆడుతున్నావా? ఫేస్ ఏ వేస్ట్, కానీ పీస్ భలే టేస్ట్గా ఉంటుంది. మన ఏరియాలో ఎండిపోయిన రస్కులు, బిస్కెట్లు చూసి చూసి ఇప్పుడు ఏంట్రంటే అద్భుతమైన బర్గర్ తిన్నగా వచ్చి ఇరుక్కుంది. అరటిపళ్ళు అన్ని సీజన్లోనూ దొరుకుతాయి, కానీ మామిడి పండు దొరకనే దొరకదు. అది కూడా ఇలాంటి బంగినిపల్లి చూస్తూ ఉండగానే సీజన్ అయిపోతుంది. హలో, ఏమైంది? చెడ్డోడు వచ్చాడు. అయ్యయ్యో, నా కళ్ళకి తెలియలేదే. హలో,
నేను అనుకున్న రూపం మీకంటే ఎలా కనిపిస్తుంది? ఏదైనా తప్పుగా అనుకుంటేనే కదా వాడు వస్తాడన్నావు. ఏం తప్పుగా అనుకున్నావు? అది ఏదైనా సరే ఓపెన్ గా చెప్పు. ఓపెన్ గా ఉండడమే సమస్య. ఇకపై ఇటువంటి టీషర్ట్లు వేసుకోకు. ఒకవేళ వేసుకున్నా గానీ పై బటన్ పెట్టుకోవడం అర్థమైంది. ఇప్పుడు వాడు ఏం చెప్పుకుంటాడో అర్థమైంది. ఇదే నేను క్రియేట్ చేసిన మైండ్ గేమ్. మన లోపల ఉన్న నంబియార్ని కొంచెం కొంచెం గెలిచామంటే మనందరం కూడా ఎంజీఆర్లమే. నీ స్పాట్ వచ్చేసింది, నేను బయలుదేరతా. సూసైడ్ చూడకుండా వెళ్తున్నావు? ఇకపై నువ్వు సూసైడ్ చేసుకోవు. ఎలా చెప్తున్నా? ఇప్పుడు నువ్వు నా పాజిటివ్ ఆరాలో నుంచున్నావు. అది చూడటం కుదరదు, ఫీల్ అవ్వాలి. ఖర్చు పెట్టడం నా వల్ల కావటం లేదండి. రామూర్తి, మీ అమ్మాయి స్టేట్ ఫస్ట్ ఇంటర్లో. అవును. తన్ని చదివించడానికే నువ్వు ఆలోచిస్తున్నావు. మా ఇంట్లో చిన్నబాయి రాము అటెంప్టెడ్ కేస్. మీ అబ్బాయి వచ్చాడు. రానివ్వయా, ఆ కుంటి గుర్రానికి వేస్ట్గా ఖర్చు పెడుతున్నాను. నీ దగ్గర ఉంది రేసు గుర్రం అయ్యా, ధైర్యంగా చదివించు. మా ఏం చేస్తున్నావు? మా ఏంట్రా? ఐఏఎస్ అవ్వాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత 18 మెయిన్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ తర్వాత ఢిల్లీలో ఇంటర్వ్యూ, ఆ తర్వాత పోలీస్ ఎంక్వైరీ. ఇవన్నీ నాతో ఎందుకు చెప్తున్నావురా? నేను ఏమన్నా కలెక్టర్ కాబోతున్నాను. ఇంటి చుట్టుపక్కల పోలీసులు నా గురించి ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు నా గురించి తప్పుగా చెప్తే అప్పుడు నాకు రిజెక్టెడ్ అని సీల్ వేస్తారు. అదంతా చదువుకునే వాళ్ళు పడాల్సిన దిగులు. చదువుకున్నట్టు నటించే వాళ్ళకి ఎందుకు అయ్యా దిగులు? మీ ఇద్దరికి వేరే పనే లేదు, నాకు బోల్డ్ అనే పనులు. రామ్, నీకు నాన్న గురించి తెలుసు కదా, చెయ్యటి. ఏంటి కవరింగ్? కాన్ఫిడెంట్ కోసం. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయితేనే కొనిస్తానని చెప్పావు. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ రింగ్ నీ కంటికి కనిపిస్తుంది, అప్పుడు నేను నీ మీద పెట్టుకున్న నమ్మకం కనిపిస్తుంది. దానివల్లైనా నువ్వు బాగా రాస్తావు కదా, అందుకే. థ్యాంక్స్ అన్నయ్య. హే దేవకి, ఏంటిది? ఆ పొం కొబ్బరి పాలు. కోప్పడకండి, మీకు నచ్చదని తెలుసు. ఎగ్జామ్ అయిపోయేంత వరకు మర్ది గారికి నచ్చిన మెను మాత్రమే చేస్తాను. నచ్చినా నచ్చకపోయినా అందరూ తిని తీరాల్సిందే. తండ్రిని రోడ్డు మీద తరిమి తరిమి కొట్టిన కొడుకు. నాన్నకు అన్నం పెట్టి కాపాడే కొడుకు ఫోటో ఎప్పుడైనా పేపర్లో వచ్చిందా? రాదు. నాన్నని కొట్టాడు, 5 పేజీలో వచ్చేసాడు. నువ్వు కూడా మీ నాన్నని నడి రోడ్లో నిలబెట్టి 4 పీకు హెడ్లైన్స్ లోనే వస్తావు. ఎప్పటి నుంచి చెప్తున్నాను, నీ బుర్రకెక్కదారా? దద్దమ్మ కోతి పుండును గోక్కున్నట్టు ఎప్పుడు చూసినా మీ బాబు నిన్నే గోకుతో కూర్చున్నాడు. అతన్ని ఎక్కడ ఒకే దెబ్బ సైడ్లోకి వేసినట్టు అయిపోతాడు. మీ వదునుందే, తనకి 5-స్టార్ హోటల్లో షెఫ్ అనుకుంటుంది, మెనూ కూడా ఇస్తుందట. నీకు నచ్చిందే అందరూ తినాలట. యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్. అరే, అలాంటి యాక్టింగ్ ఎక్కడ చూడలేదు. వచ్చే దీపావళికి భూచక్రంలో చిచ్చుబుడ్డి పెట్టి తన్ని వెలిగించమని చెప్పి చెయ్యి పేలిపోయి ఇలా చేయాలి. నాకు వైలెన్స్ వద్దురా, నన్ను చూసుకోవడానికి మా అన్నయ్య ఉన్నాడురా. ఎవరు? కంగారికి కళ్ళ జోడేసినట్టుంటాడే వాడా. అయ్యయ్యో, వాడు చాలా పెద్ద సెల్ఫీషు. 4 గ్రాముల ఉంగరం ఇచ్చి నిన్ను ముంచేయాలని చూస్తున్నాడు. బయట ఉన్న వాళ్ళని ఎవరిని నమ్మకో, అంతా అబద్ధం. నీలో ఉన్న నన్ను మాత్రమే నమ్ము. పేరేంటి రఘు సార్? ఇంకెప్పుడు తాగను సార్. అర్జెంట్ గా వెళ్తున్నా సార్. సార్కి వదలండి సార్. సార్ నిజం చెప్తున్నా సార్, తప్పించుకోవాలని చూస్తున్నాడు సార్. బాగా మందు కొట్టి జామకాయ తింటే మాకు తెలియదు అనుకున్నావా? జామకాయ సార్, నేను సలాడ్ తిన్నాను సార్. ఏంటి సలాడ్? తాగుబోతులు చెప్పేది ఇదే. ఓ పక్కగా నిలబడవయా. అయ్యా కొట్టానంటే వాళ్ళే బాటిల్ మనే టీము, వాళ్ళని చేపి ఆపుతున్నా. కొద్ది రోజుల్లో ఇన్స్పెక్టర్ కాబోతున్నాను, దాన్ని దొబ్బెట్టి ఎలా ఉన్నావే? ముద్దపప్పురా నువ్వు. తాగిన వాళ్ళని చూసి సెల్యూట్ కొడుతున్నారు, సెల్యూట్ కొట్టి నిన్ను చూసి తాగుబోతు అంటున్నారు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నావు కదా. వాడొక మనిషిని వాడి ముందు చేతులు కట్టుకుని నిలబడతావా? రాను రాను నీ చేష్టలు చూస్తుంటే నాకు సిగ్గుగా ఉందిరా. ఇలా చూడు, కాకి డ్రెస్ వేసుకున్నవాడు కమిషనర్ కాదు. చేతులు దింపరా, దింపరా. ఆర్మ్స్ టైట్ చేయి.
ఊపిరి బాగా పీల్చి చెస్ట్ ముందుకు పెట్టు. నీకు పోలీసులను చూస్తే వణుకు పడుతుంది కాబట్టి అలాగే నిలబడు. ఇప్పుడు నేను చెప్పే డైలాగు మాడ్యులేషన్ మార్చకుండా అలాగే చెప్తున్నా. కాస్త మిస్ అయినా తోలు తీస్తాను. పిలవరావని ఏంటి? పాపారావు పాపారావు పిలవరావని పాపారావు. నేను పటాస్ బాబు మనిషిని, పేరు రవి. నాకు ఇంకొక పేరుంది, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళే పని గురించి మీరు మీరేంట్రా? నువ్వు నువ్వు తెలుసుకున్నావంటే నీ పేట తడిచిపోతా. మీకు 5 సెకండ్ టైం ఇస్తున్నాను, బైక్కి నా చేతిలో ఉండాలి. చెయ్యి నొక్కుతుంది చూడరా. మంచిదైంది లూసుని మోహన్ చూస్తున్నాడు. ఆర్మ్స్ టైట్ చేయరాడు. అరే గుళ్ళో ప్రసాదం తీసుకున్నట్టు. ఒరే చెయ్యి దించి జేబులు దూర్చుకో. సార్, వాడు జేబులు చెయ్యి పెట్టి పోజ్ చూస్తుంటే చాలా మోసమైన అనిపిస్తుంది సార్. తాళాలు ఇచ్చాడు సార్. కంగారు పడకరా, వాళ్ళ కనుమానం వస్తుంది. కంగారు పడకుండా తాళం పెట్టు. ఒకే కిక్కులో బైక్ స్టార్ట్ అవ్వాలి. ఒక్క కిక్కులో స్టార్ట్ చేయరా. ఇప్పుడు ఆ కూలింగ్ గ్లాస్ తీసుకుని స్టైల్గా పెట్టుకో. నైట్లో ఎందుకు కూలింగ్ గ్లాస్ అని ఆలోచిస్తున్నావా? రౌడీలు ఎప్పుడు నైట్లోనే ఆ కూలింగ్ గ్లాస్ వేసుకుంటారు. కన్ఫ్యూజ్ మాస్టర్ చూసి జాగ్రత్త, కళ్ళల్లో గుర్చుకుంటుంది. ఇప్పుడు కొందరగా ఏటికి ఒక లుక్ ఇవ్వు. ఇప్పుడు బైక్ పోనీ. కదరా కదరా, కోతి కోతి కోతిరా, పిచ్చి కోతి వీడురా, వీడు మైండ్ దొబ్బినది అమాంతం అమాంతం అమాంతం. చూడలేని మనుషులే ఈ కర్మ ఎందని చచ్చిపోదామంటారే. వీడు పెట్టే టార్చరే, చూడలేని మనుషులే ఈ కర్మ ఎందని చచ్చిపోదామంటారే. కింద మీద పైన చూడు, అటు ఇటు పక్క చూడు, ఎటువైపు చూసినా ఉంటాడు వీడు ఉంటాడు ఉంటాడు. ఎందుకు పెళ్లికి రాలేదు? వస్తే టైమే తెలిసేది కాదు. టైం బాగలేదు కదా. ఏంటి విషయం? వాడి కూతురు రోడ్డు మీద ఎవరితో మాట్లాడటం చూశాడు. అయ్యో, వాడి కోపం ఎక్కువ. నేరుగా వెళ్ళి అబ్బాయి చొక్కా పట్టుకుని లాగాడు. టక్కన షర్ట్ వదిలించుకుని ఆ కుర్రాడు పరిగెత్తుంటాడే. వీడు పరిగెత్తాడు, అబ్బాయి తరిమాడు. అలాగా ఇప్పుడంతా ఇంతే. తండ్రులు పరిగెత్తున్నారు, కొడుకులు తరుముతున్నారు.
అయితే మళ్ళంటే అమ్మాయిల తల్లిదండ్రులకు ఇదేనా గతి? ఇదంతా జనరేషన్ గ్యాప్ అయ్యా. అంతేకాకుండా జీతాలు కూడా ఎక్కువ అడుగుతున్నారు. మనమంతా రిటైర్డ్ కేసు, ఏమీ చేయలేము. అదేమిట్రా, ఎందుకు చేయలేము? రిటైర్డ్ అయితే ఇంట్లో పడుకొని నిద్రపోవాలా? నాకు కూడా 6 ఏళ్ళు దాటినాయి, 20 సంవత్సరాలు కూతురు కూడా ఉంది. ఈ రోజు కూడా ఎప్పుడు ఏ డ్రెస్సు వేయాలో అని నేను చెప్తేనే గానీ ఆ డ్రెస్సు వేసుకోదు అమ్మాయి, అర్థమైందా? అలాగా అయితే ఈ రోజు కలర్ ఏంటి? బుధవారం అంటే ఆకుపచ్చ. సూపర్. వేరే కలర్ పింక్ బోర్డర్ సారీ. సార్, నేను ఫుల్ అమౌంట్ పే చేస్తాను. నా కోసం ఈ సారీలో ఉన్న 4000 బిల్ తీసి 800 రూపీస్ బిల్ పించేయండి. తర్వాత పంచ షర్ట్లో ఉన్న 2000 బిల్ తీసేసి 500 పించేయండి. అదేంటి మేడం, అందరూ తక్కువ రేటు కొని ఎక్కువగా బిల్ వేయమంటారు, మీరేంట్రా అంటే? ఈ రోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు, వాళ్ళు కాస్ట్లీ డ్రెస్ వేస్తే నేను చాలా సంతోషిస్తాను. కానీ ఇంత కాస్ట్లీగా వాళ్ళు వేసుకోరు. మా నాన్నకు తెలిస్తే ఆయన రిటర్న్ చేసినా చేస్తారు. మా అమ్మాయి సంగతి తీసుకో, ఆఫీస్ వదిలితే ఇల్లు, ఇల్లు వదిలితే ఆఫీసు. అక్కడికి వెళ్ళా, ఇక్కడికి వెళ్ళా, వాడిని చూసే వీడు. ఇవన్నీ ఎందుకండి? అమ్మాయికి ఫోనే నచ్చదు కదా. ఎవరు చెప్పారు? నాన్న సెల్ ఫోన్ కొనిపెట్టామంటే ఎవరైనా ఫోన్ చేస్తారు, మెసేజ్ పంపిస్తారు, అనవసరంగా మనల్ని డిస్టర్బ్ చేస్తారని ఊరికే చెప్తుంది తప్ప అది నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఫోన్ కొనిపెడుతున్నాను. ఏంటండి, మన అమ్మాయి గురించి మనమే ఇలా చీప్ గా మాట్లాడే? మన గురించి చీప్ గా అనుకుంటోంది? అంత రిస్క్ గా ఉంటే అందరిని గుద్దుకుంటూ పోతోంది? అంతగా మైమరిపించాడు చేశాడు వాడు. ఇలా చూడు, అది ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో తిరుగుతుంది, అది కనిపెట్టి కట్ చేయటానికి జీపీఎస్ ఫోన్ కొనిపెడుతున్నాను, అర్థమైందా? సారీ. ఏంటండి, ఆ అబ్బాయి ఎత్తుగా ఉంటాడా? అవును. ఎల్లో టీషర్ట్ వేసుకుంటాడా? ఏంటి, నీ కళతో చూసినట్టు చెప్తున్నావు. చూస్తూనే మాట్లాడుతున్నానండి. అటోసారి చూడండి. అతనితో కలిసి సినిమాకి వెళ్ళొస్తుందండి. మనం చూసిన ఈ దరిద్రాన్ని ఇంకెవరు చూడకూడదు. మీరు టెన్షన్ పడకండి, కూర్చోండి. టెన్షన్ లేదా? నాకు మాత్రమే టెన్షనా? ఫోన్ వస్తుంది, మాట్లాడండి. టెన్షన్ కాకుండా ఏం చేయమంటావు? టెన్షన్ అట టెన్షన్ చెప్పరా మహేంద్ర. మీ అమ్మాయి ఎవరు అబ్బాయితో బస్సులో వెళ్తుంది? ఈ ఏరియా అంత మంచిది కాదు, ఇక్కడ చుట్టుపక్కల లాడ్జీలు కూడా అంత మంచిది కావే. నీకు తెలియకుండా ఏవేవో జరుగుతున్నాయి. అబ్బాయి ఎలాగున్నాడో తెలుసా? పసుపు పచ్చ షర్ట్ వేసుకొని ఉంటాడే. అవును, కొంచెం పొడుగ్గా తెల్లగా ఉంటాడే. చూసినట్టే చెప్తున్నావు. రే, నేను మోసపోయానరా? బాధపడకో, మీ అమ్మాయి నెల తప్పిన విషయం. రే రే, ఈ దారుణమైన విషయాన్ని నేను ఎవరికి చెప్పను, అణచుకునే ఉంటా. రే రే, నువ్వు చూసావనేరా నా టెన్షన్. ఇలాంటి విషయాలు ఎవరితో చెప్తానట్రా నేను? కానీ మందేస్తే బయటకు వచ్చేస్తే అనుకుంటా. సరే, ఇక మీద నేను కంపెనీ ఇస్తాను, సరేనా? మందు కొట్టుగా నువ్వు కొడతావు కదరా, అదే నేను టెన్షన్ పడుతున్నాను. తాగి వాగుతావు కదా, అందుకని ఇక మీద నేనే కంపెనీ ఇస్తాను. నీకు మందు ఇప్పించి నేను తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టేస్తాను, సరేనా? డన్. నాన్న, అమ్మా, హ్యాపీ యానివర్సరీ. ఇలా చూడండి, నాన్నకు పట్టు పంచ, అమ్మకి మీకు నచ్చిన కలర్. బాగుందా చీర? బాగుందమ్మా, కానీ నువ్వు చేసిందే బాగలేదు. ఏం నాన్న అలా మాట్లాడుతున్నారు? ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టావు కదా. లేదు నాన్న, ఇది తెలిస్తే మీరు బాధపడతారని. మరి ఎవరు సంతోషపడతారు? ఎన్ని రోజులుగా ఇలా జరుగుతుంది చెప్పు. ఇప్పుడే జాబ్కి వెళ్ళడం దగ్గర నుంచి. ఓహో, జాబ్కి వెళ్ళడం మొదలు పెడితే నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావా నువ్వు?
లేదు నాన్న, డ్రెస్ రేట్ ఎక్కువ అనుకుంటారని తక్కువ బిల్ అంటే. జూబ్లీ రోడ్ లో ఎవడో రాసుకొని పూసుకొని వెళ్తున్నావు కదా, అదే తప్పు. జూబ్లీ రోడ్ లోనా? లక్ష మంది వెళ్తుంటారు నాన్న, అందులో ఎవరో ఒకటి పక్కన వచ్చుంటారు. మరి థియేటర్ లో సినిమా చూస్తే ఒక అబ్బాయితో వచ్చేవే అది. మా ఇది చూడండి, థియేటర్ పక్కన కృష్ణ స్వీట్స్ ఉంది, నీకు ఇష్టమైన స్వీట్స్ తీసుకొచ్చాను. ఇట్స్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్. బస్సులో అదే అబ్బాయితో పక్కన కూర్చొని వెళ్ళావు కదా, అది కూడా కోయిన్సిడెంటా? అయ్యో నాన్న, దుర్గమ్మ గుడికి వెళ్ళి మీ ఇద్దరి పేరు మీద అర్చన చేసి వచ్చాను. ఆ చెప్పు చెప్పు, దుర్గమ్మ వారి గుడి, కృష్ణ స్వీట్స్, రామ స్వీట్స్, ఎన్ని అబద్ధాలు చెప్పగలవో చెప్పు. ఇరు మాట్లాడుకు, నాన్న చెప్పేదే కరెక్ట్, నువ్వు చేసిన తప్పుకి. నేనేం చేశాను? నేనేం చేయలేదు. ఇంకా ఏం చేయాలి? అడ్డమైన వెదవుతో తిరుగుతూ తప్పు చేయలేదంటావేంటి? నాన్న అర్థం చేసుకోండి, మీకోసమే నేను ఈ పంచ షర్ట్ ఎంత ప్రేమగా తీసుకొచ్చాను. ఏది ఇది నా కోసం? ఇదేం కట్టుకోవాలా? ఇది నేను కట్టుకోవాలా? ఛే, పట్టుపంచ ఎవరు అడిగారు నిన్ను? మాట్లాడుతుంది చూడు, ప్రేమతో తీసుకొచ్చిందట. వెడ్డింగ్ డే అని పంచాను చీర తీసుకొచ్చిందట, పనికి మాలింది. ఇలా చూడండి, అందరూ సిగ్గుపడకుండా నవ్వాలి. 1 2 3. చాలరా, ఆపండి. ఏమా, మీ అమ్మ నాన్న ప్రాణాలతో ఉండాలని ఆశ లేదా నీకు? నాన్నా, ఏ ఎన్నిసార్లు చెప్పంటావు నీకు, నీకు అసలు బుద్ధుందా? నువ్వు అసలు బారవా? వాడితో తిరుగుతూనే ఉన్నావు. నాన్న, అమ్మ 3 టిఫిన్ చేయలేదు, అందుకే హోటల్కి వచ్చి తింటున్నాను. నేనెవరితో తిరుగుతున్నాను? ఊరికి అబద్ధాలు చెప్పు. నీ ముందే ఉన్నాడు కదా వాడు, నీ పక్కన బ్లూ టీషర్ట్ వేసుకొని ఉన్నాడు చూడు, బనీని మీద నెంబర్ కూడా వేసి చూడు, నెంబర్ 2. ఆ వెదవుతోనే కదా నువ్వు తిరుగుతున్నావు, ఏంటి వినబట్టలేదా? ఇలా చూడు, ఇప్పుడే వచ్చావని కానీ ఫ్రెండ్స్ ముందు నేను కాదు కాదు నువ్వు అవమాన పడకూడదని రావట్లేదు. నాన్న, అతను ఎవరు? ఏంటి నాన్న? ఎక్స్క్యూజ్ మీ నాన్న, మీరు చాలా అందంగా ఉన్నారు, మంచి హైట్, కరెక్ట్ అయిన వెయిట్. మిమ్మల్ని ఎవరు చూసినా లవ్ చేయకుండా ఉండరు, కానీ నాకు మీరు నచ్చలేదండి. నేను ఇప్పుడు మిమ్మల్ని లవ్ చేస్తానని చెప్పాను. డోంట్ యాక్ట్. ఇంకోసారి నన్ను ఫాలో చేస్తే నేను ఇంకో విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. హలో, మీరేం అందంగా లేరు, యావరేజ్ వెయిట్, సంబంధం లేని హైట్, మిమ్మల్ని ఎవరు లవ్ చేయరు. నేను లవ్ చేస్తేనే మీకు గతి, అర్థమైందా? కానీ అదే తెలియదండి, మీరు నాకు అస్సలు నచ్చలేదు. అబద్ధం. నిన్న ఉదయం జూబ్లీ హిల్స్ లో, తర్వాత మధ్యాహ్నం థియేటర్ దగ్గర, ఈవినింగ్ బస్ లో, ఇలా మీరు ఫాలో అవ్వడం మా ఇంట్లో వాళ్ళు చూసారు తెలుసా? ఓ నిజమే, జూబ్లీ హిల్స్ కి పని మీద వెళ్ళాను, థియేటర్ ముందు బుక్స్ కొనడానికి వెళ్ళాను, మా ఫ్రెండ్స్ రూమ్ చాలా దూరం కాబట్టి బస్ లో వెళ్ళాను. ఈ నగరం గొప్పతనం గురించి మీకు తెలియదండి, ఒకరిని చూస్తే మళ్ళీ మళ్ళీ చూసే ఛాన్స్ వస్తుంది, అందుకని ఫాలో అవుతున్నానని అర్థం కాదు. ఐ డోంట్ బిలీవ్ దిస్. ఏ ఆపు, ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఏయ్ ఏదరా, ఇప్పుడు నేను దిల్షుక్ నగర్, అమీర్ పేట్, ఖైరతాబాద్ ప్లేసెస్ కి వెళ్తాను. తాగుబోతు నీకు భర్తగా వస్తాడు. హే చైన్ స్మోకర్ నీకు, హే భర్తగా వస్తాడు, కిస్ చేయడానికి కుదరదు. అక్కడికి కూడా వచ్చి నువ్వు ఇలా నిలబడ్డావంటే నేను ఈ విధంగా మాట్లాడను, అసహించేస్తాను. జాగ్రత్త. ఏంటి టెక్నికల్ గా చెప్తున్నాడు? దిల్షుక్ నగర్, అమీర్పేట, ఖైరతాబాద్. 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 ఏంటమ్మా నువ్వు అమీర్పేట అని చెప్పగానే నాకు గుర్తుకొచ్చింది, వెంటనే వెళ్ళి ఈ ట్రైన్ టికెట్ ని క్యాన్సిల్ చేసారా? అమీర్పేట అయితే నా వల్ల కాదు. ఆ టికెట్ నాకు ఇవ్వండి, నేను వెళ్ళి క్యాన్సిల్ చేస్తాను. మన కుటుంబం కోసం ఇది కూడా చేయనా ఏంటి? మరిది బిజీగా ఉన్నారుగా. మీరు ఇవ్వండి అత్తయ్య. నువ్వు గంగా డాక్టర్ దగ్గరికి చెకప్ కు వెళ్ళాలని చెప్పావు? అక్కడికి రేపు వెళ్తాను అత్తయ్య, ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. అన్నయ్యకి టెన్షన్ వచ్చేస్తుంది. అవుతారు, అది నేను చూసుకుంటాలే. అయితే నగల చీటి? ఆ అది మామయ్యకి ఫోన్ చేసి చెప్తాను, ఆయన వచ్చేటప్పుడు కట్టేసి వస్తారులే. నాన్నకు కూడా ఫోన్ చేస్తారా? అవును. నీకు ఏ ముఖ్యమైన పని ఉందో ఇంకో 1 అవర్ లో. ఆ అదేంటి, క్యాన్సిల్ చేయకపోతే డబ్బులు పోతాయి బాబు. బుద్ధుందా నీకు? హాస్పిటల్ కి వెళ్ళాల్సింది, క్యాన్సిల్ చేసి వస్తానంటుంది. నువ్వు వెళ్ళాలంటే తనకి ఫామ్ కూడా ఫిల్అప్ చేయడం. అత్తయ్య అక్కడ ఎవరో ఒకరు ఉంటారులేండి, వాళ్ళని బతిలాడి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే నేను ఫిల్అప్ చేయించుకుంటాను. డోంట్ వరీ. ఇదిగోండి టికెట్ ని నేనే క్యాన్సిల్ చేసి వస్తాను. అయ్యో జాగ్రత్త, ఇంకో గంటే ఉందని నువ్వు స్పీడ్ గా వెళ్ళి చేతులు కాళ్ళు విరగొట్టుకోకు. జాగ్రత్తగా వెళ్ళు, కరెక్ట్ టైంకి వెళ్ళు. చేతులు కాళ్ళు విరిగినా పర్వాలేదు, డబ్బే ముఖ్యం అంటూ రివర్స్ లో పర్ఫార్మెన్స్ చేస్తున్నారు.
ఒక్కరోజు తన ముఖం మీద లాగి గుద్దితే అప్పుడు యాక్టింగ్ అంతా పోయి వదిన మాత్రమే మిగులుతుంది. క్యాన్సలేషన్. అర్జెంట్గా ఎస్కేప్ అయిపోవాలి. మళ్ళీ మీరా? హలో, ఉప్పు కారం ఉల్లిపాయ వెల్లుల్లి కాస్త తక్కువగా తిను, అప్పుడే అమ్మాయిల వెనకాల ఇలా జొల్లు కాస్తూ తిరగవు. అది కదండి, నేను ఇక్కడ టికెట్ పెద్ద సర్వేయర్ హైదరాబాద్ చరిత్ర అంతా చెప్పా. నేను నిన్ను ఫాలో అవ్వలేదని సముదాయించుకుంటావు అంతే కదా? నా వెనకున్న నలుగురు అబ్బాయిలు మిమ్మల్నే చూస్తున్నారు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు నన్ను కొట్టడానికి వస్తారు. దానికి ముందు నేను వాళ్ళని ఎలా కొడతానంటే చితక్ కొట్టేస్తాను. పెద్ద గొడవ అవుతుంది. ఈ మ్యాటర్ మా ఇంటి వరకు వెళ్తుంది. ఇందులో ఇన్ని సమస్యలు ఉన్నాయి. సో మీరు నన్ను హ్యాపీగా బూతులు కూడా తిట్టుకోవచ్చు. ఇలా నవ్వుకుంటూ నాలా కూల్గా మాట్లాడుతుంటే చూసేవారు మన ఇద్దరం ఫ్రెండ్స్ అని కన్వే అవుతారు. యా ప్లీజ్ కన్సిడర్. సరేరా వీధి పోకి, మరి ఏ డాష్ కోసం ఇక్కడికి వచ్చావు? మా నాన్నగారు తిరుపతికి టికెట్లు తీశారు, వీటిని క్యాన్సిల్ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. చెప్పేది వినకుండా నీ మొహం చూస్తేనే నువ్వు పక్క బ్రోకర్ అని ఇక్కడ రాసుందిరా. రోడ్డు పడిన టికెట్ తీసుకొచ్చి డ్రామా వేస్తున్నావా? ఐ హావ్ డిసైడెడ్ టు కాల్ ద పోలీస్. మీరు పోలీసులకి కంప్లైంట్ చేస్తే నేను ఐఏఎస్ రాయలేనండి. ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేయొచ్చుగా. సరోజా కూడా మీలాగే 3 సార్లు ట్రై చేసింది కానీ కుదరలేదు, అందువల్లే మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతకీ సరోజా ఎవరండి? నేనే. ఇదేనండి అచ్చమైన కామెడీ. కానీ లోపల భయం అస్సలు పోలేదండి. అదే కన్సిడర్ చేస్తానని చెప్పాను కదా, ఎందుకు టెన్షన్ అవుతారు? వన్ సెకండ్. నా వెనక 5517 ఒక గుండోడు బైక్ కీ లేకుండా టక్ టక్ అని బండి స్టార్ట్ చేస్తున్నాడు కదా. చేస్తున్నారు. రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి, బ్లాక్ కలర్ టాప్ వేసుకున్న అమ్మాయిని లైన్ వేస్తున్నాడా లేదా? అవును. ఆ అమ్మాయి కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న ఒక అబ్బాయికి సైట్ కొడుతుందా లేదా? యా. హే, ఏంటి అయ్యా నీ ప్రాబ్లం? లైన్ వేస్తుందా లేదా? ఎస్. సూపర్. తర్వాత చూసారా, మిస్ అయిపోయింది. ఏంటది ఇది? ఒక మైండ్ గేమ్. ఒక్క సెకండ్ వెనక్కి తిరిగి చూసి చూసిన 10 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన మైండ్ క్లియర్ గా ఉంటేనే అవన్నీ మనం చెప్పగలం. ఒత్తిడి, భయం, ఇటువంటి చెత్త చెదారం ఉన్నాయనుకోండి మైండ్ హ్యాంగ్ అయిపోయి ఇవన్నీ మనం చెప్పలేం. ఫోన్ ఇన్బాక్స్ ఫుల్ అయితే కొత్త మెసేజెస్ రావే అలాగే కదా. అయ్యో ఇరగదీశారు అనుకోండి. అలాగే కదండి మైండ్ కూడా. ఇప్పుడు నేను కొంచెం దూరం వెళ్ళగానే ఎక్కడ మీరు నన్ను పోలీసులకు పట్టిస్తారేమోనని నా అంతరాత్మ చెప్తోంది. ఆ భయం ఉండబట్టే నేను మొత్తం చెప్పలేకపోతున్నాను. ఈ కన్ఫ్యూజన్ లో చదివామనుకోండి 10లో 3, 4 ఈ మైండ్ లో రికార్డ్ అవుతాయి. ఈ సంవత్సరంతో నా ఐఏఎస్కి వెళ్ళడాన్ని ఖాళీ. మీరు వెళ్ళిపోండి, జాలీగా వెళ్ళండి, నేను బాత్తో వెళ్తాను. ఓకే బండి తీయండి. మిమ్మల్ని బండి తీయండి. తీయండి. ఏమండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే? భయపడకండి, వాళ్ళ పెళ్లి అటెండ్ చేయడానికి అబిట్స్కి వెళ్ళారు. ఆపండి, ఎక్కడి నుంచి బస్ లో ఆఫీస్కి వెళ్తారు? ఓకే ఓకే. ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? ఇంకా ఎందుకు నవ్వుతున్నారు? సారీ, మీ టెన్షన్ పోవాలని మీతో కలిసి వచ్చాను. థాంక్స్. రేపు మీరు ఏ ఏరియాకి వెళ్తారు? ఎందుకు తెలుసుకుంటే ఆ ఏరియా పక్కకి రాకుండా ఉందామని. అమీర్పేట్. ఓకే థాంక్స్. ఓకే బయలుదేరు. బాయ్. సరోజిని నాయుడు సేస్, సరోజిని నాయుడు సేస్, సరోజా ఇస్ గోయింగ్ టు సరోజా. ఎక్కడ? ట్యాంక్ బండ్ పక్కన పార్క్ కా? వద్దు, అలాంటివన్నీ ఆలోచించద్దు, తప్పు. అందరికీ అదృష్టం గుమ్మం తలుపు తడుతుంది.
కానీ నీకు బెడ్రూమ్ తలుపే. ఓ, తలుపు లేదా? పర్వాలేదు, యూజ్ చేసుకో. నేను అనవసరంగా డైవర్ట్ అవ్వను. నా పూర్తి శ్రద్ధ చదువుపైనే. నేను చదవాలి చదవాలి చదవాలి. నువ్వు ఆ అమ్మాయి హుస్సేన్ సాగర్లో దారుణమైన కాస్ట్యూమ్స్లో గట్టిగా కౌగులించుకుని నిలబడతాయి, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. నేను కన్ఫ్యూజ్ అవ్వను. నేను అటువంటి వాడిని కాదు. ఒక మ్యాటర్ చెప్తాను విను. ఒక అమ్మాయి బైక్లో ఒకే వైపు రెండు కాళ్ళు పెట్టుకుని బ్యాగ్ తీసి అలా సైడ్లో పెట్టుకుందనుకో, తను ఎప్పటికీ లైన్లో పెట్టలేని అమ్మాయి. అదే ఒక అమ్మాయి బైక్లో డబుల్ సైడ్ కాళ్ళు పెట్టుకుని బ్యాగ్ తీసి ఫ్రంట్లో పెట్టుకుందంటే ఆ అమ్మాయి చాలా హుషారైన అమ్మాయి. అదే ఒక అమ్మాయి సెంటర్లో పెట్టిన బ్యాగ్ తీసి సైడ్లో పెట్టింది అనుకో, ఎప్పుడురా నువ్వు నన్ను హుషారు చేస్తావని అడిగే అమ్మాయి. ఇప్పుడు చెప్పు, ఆ రోజు ఆ అమ్మాయి నీతో బైక్లో ఎలా వచ్చింది? మిమ్మల్ని బండి తీయండి. బీచ్ అంటే పబ్లిక్ ప్లేస్, అక్కడెలా? పబ్లిక్ ప్లేస్ నీకు భయంగా ఉంటే నీకు అలవాటైనా ఈ ప్రైవేట్ ప్లేస్లో పెట్టుకో. ఇంట్లో అమ్మ నాన్న అన్నయ్య వదిన ఉంటారు, వీళ్ళందరిని దాటుకుని ఇంట్లోకి రాగలుగుతుందా? మీ అన్నయ్య 10 గంటలకు మీ వదిన్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాడా? పొద్దున పాలాడొచ్చినప్పుడే బయటకు వస్తాడు. మీ నాన్న కళ్ళజోడు తీసాడనుకో, తర్వాత కళ్ళజోడు ఎక్కడ పెట్టాడో ఆయనకే తెలీదు. మీ అమ్మ ఎంత పెద్దదద్దమో నీకే తెలుసు. ఈ 3 ఇడియట్స్ ను మోసం చేయడం ఒక లెక్క. మీ నాన్నగారు భోజనానికి వెళ్లారు, నిన్ను పిలుద్దామని వస్తే నువ్వేంటి పిచ్చి పిచ్చిగా ఏదేదో వాగుతున్నావు? మీ నాన్నగారు అప్పుడే చెప్పారు. ఏమని చెప్పారు? నిన్ను మెంటల్ హాస్పిటల్కి పంపించాలి అని. సరే సరే, వచ్చి భోంచేయి. ఎక్కడికి వెళ్తున్నావురా? తినడానికి. రే 4th ఇడియట్, ఆ భోజనం ఎప్పుడైనా చేయొచ్చురా. తన్ని ఎలా తినాలో ఆలోచించరా. ఈజీగా హుషారైన అమ్మాయి ఇంటర్వెల్లో కొనుక్కున్న కోనైస్ ఒకటి దొరికిన వెంటనే టేస్ట్ చేయాలి, లేకపోతే వేస్ట్ అవుతుంది. నేనే చెప్తాను. ఇటు పక్కన బుక్ ఫేర్ వేశారు, సో అది చూసి మీరు రెఫరెన్స్ కోసం కదా వచ్చారు, రైట్? రాంగ్. మీరు చాలా మంచివాళ్ళ ఉన్నారండి, కానీ నా లోపల ఉన్న చెడ్డోడు మీరే నన్ను ఫాలో చేస్తున్నారు, నాకు సైట్ కొడుతున్నారని. మీరు అనవసరంగా మా అమ్మ తిట్టకండి. నా లోపల ఉన్న మంచోడు నేను బాగా చదువుకోవాలి, నా మైండ్ ప్రెజెంట్గా ఉండాలనుకుని ఆ రోజు మనం బైక్లో వచ్చాం కదా, మిమ్మల్ని ఎందుకు లవ్ చేయకూడదని చెప్తున్నాడు. ఏంట్రా ఇది, మణిరత్నం మూవీలో వచ్చినట్టుగా చూడగానే ప్రేమ, చూసిన మరుసటి రోజే లవ్ చెప్పడానికి వచ్చాడేంట్రా అనుకుంటున్నారా? ఇప్పుడు చిన్న వయసులో మన క్లాస్ టీచర్ దగ్గర ఒక విషయం నచ్చుతుంది, అమ్మ దగ్గర ఒక విషయం నచ్చుతుంది, మనతో పాటు చదువుకునే ఫ్రెండ్స్, ఇలా ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఒక మంచి విషయం మొత్తం కలిపి ఒక అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయిని చూసిన వెంటనే టక్కని నచ్చదా మాకు? సో ఇది ఇన్స్టెంట్ లవ్ కాదు, 25 ఇయర్స్ కి సంబంధించిన లవ్. మీరు టెన్షన్ పడద్దు, మీరు నన్నే లవ్ చేయొద్దండి, చెయ్యొద్దంటే చేయొద్దు. మీ ఎడంకాలు చెప్పుతోటి నన్ను ఇక్కడే కొట్టండి, అప్పుడే నాకు మీ మీద విరక్తి పుట్టి లైఫ్ లాంగ్ మీ తలపే రాదు. ప్రశాంతంగా నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, అలాగే మీరు కూడా మీ పని చూసుకుంటారు. ప్లీజ్ నన్ను కొట్టండి. 1 2 ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. నేను ఇలా అంటానని మీరే కాదు, నేనే అనుకోలేదు. ఎమోషన్లో నిర్ణయాలు తీసుకోకండి, ఇది మీ లైఫ్ అండి. ఎవరు తన మనసులో ఉన్న అసహ్యాన్ని బయట చెప్పారు, దానికి చాలా గట్స్ కావాలి, అందువల్లే నాకు మీరు నచ్చారు. అయ్యో, నాకేంటి పిచ్చి పిచ్చిగా నవ్వుస్తుంది. మా నాన్న ఎప్పుడు అంటుండేవారు నేను బాలచందర్ మూవీలో ఉండే హీరోయిన్ లాగా చాలా బోల్డ్ అయిన అమ్మాయి అని. ఇప్పుడేమో భారతీరాజా హీరోయిన్ లాగా
నా మనసుకు రెక్కలొచ్చి ఎగురుతుంది. ఇలాంటి ఎక్సైటెడ్ మూమెంట్ నా లైఫ్ లో రానిలేదు. చేతులు కాళ్ళు జీవన్ లాగుతున్నాయి. ఇందువల్ల నేను లీవ్ చెప్పేసి మీతో పాటు ఎంజాయ్ చేస్తాను. మరి మీకు అలాగే ఒక పల్లెటూరు పాటకి డాన్స్ చేయాలనుందండి. అయ్యో భయపడకండి, నేనేం డాన్స్ చేయలేండి, పరిగెత్తుతూ ఎంజాయ్ చేస్తాను. మీరు ఈ వైపు పరిగెత్తండి, నేను అటువైపు నడుస్తాను. ఇది వరకెన్నడు తెలియదులే, ప్రేమో ఏమో కొత్తదున్నదే. ప్రేమగా చేరిన నా గుండెలో చిందులేసే హృదయం నీ చెలిమితో. ఇది వరకెన్నడు తెలియదులే, ప్రేమో ఏమో కొత్తగున్నదే. ప్రేమగా చేరిన నా గుండెలో చిందులేసే హృదయం నీ చెలిమితో. వచ్చి గుంజే సావే, మాయ చేసి మంత్రం వేసి నన్నే ఏదో చేసే సావే. అనుమానించినట్టే కాదు, అలాగే జరుగుతోంది. వాళ్ళిద్దరు ఇంత క్లోజ్ అవ్వడానికి కారణమే మన అనుమానం. మనం అనుమానం పడ్డదానికి మనమే అనుభవించి తీరాలి. సరోజ సెట్ అంటూ స్టక్ అయిన డివిడీలో అదే పేజీ లాగిపోయో చేయి తీరా, గాలికైనా ఇంకో పేజీ తిరుగుతుంది. వచ్చేవారా? ఏంట్రా సరిగ్గా చదవలేకపోతున్నానని అనుకున్నాను. నువ్వు అనుకోవడం వల్ల రాలేదు, సరోజ అనగానే స్టక్ అయ్యవే, అందుకే వచ్చాను. ఇన్నాళ్ళుగా నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకునే వాళ్ళు లేరని నేను నీతో ఫ్రెండ్షిప్ చేశాను, ఇకపై నువ్వు నాకొద్దు. అలా చెప్పకూడదు బుజ్జు కన్నా, ముందు ముందు నీకు నేను ఎంత అవసరం అవుతాను. అదే లేదే, ఇప్పుడు నేను సంతోషంగా నవ్వుతున్నాను కదా. పిచ్చోడు కూడా నవ్వుతూనే ఉంటాడు, అందుకని వాడు సంతోషంగా ఉన్నట.
నీ సంతోషం అనేది షర్ట్ మీద పడ్డ సాంబార్ మరకలాగా కడిగితే సర్రని పోతుంది. నన్ను ఒక అందమైన అమ్మాయి లవ్ చేయడం జీర్ణించుకోలేకపోతున్నాను, అందుకే నువ్వు అసూయతో మాట్లాడుతున్నావు. ముఖానికి వైపర్ సెట్ చేసే అంతగా ఎంత మంది అమ్మాయిలు గాండ్రించి ముఖం మీద ఉమ్మేశారు, తను మాత్రం టక్కని లవ్ ఓకే చేసిందంటే ఎందుకు? కాస్త దీన్ని రీవైండ్ చేసి చూడు. నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. అంత లేదు బుజ్జుకుట్టి, కాస్త ఫార్వర్డ్ రా. ఇలాంటి ఎక్సైటింగ్ మూమెంట్ ఇలాంటి ఎక్సైటింగ్ మూమెంట్ నా లైఫ్ లో రానేలేదు. నీ కళ్ళల్లో ఉన్న లెన్స్ ని బాగా జూమ్ చేసి చూడు. అది వస్తుందా? ఇప్పుడు దీన్ని చేయి చూడు, వెంటనే దాన్ని చేయి చూడు. అది దీని ఫ్రెండ్ అయితే తనెందుకు తేడాదై ఉండకూడదు. కన్ఫర్మ్ గా చెప్తున్నాను, నీ లవరు ఒక అమ్మాయిలో ఉన్న అబ్బాయి. నువ్వు నన్ను చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నావురా, తను ఎంత అందంగా ఉంది. అందంగా ఉందా? కొనుగుదాలమ్మ గుడికొచ్చి చూడు, మల్లికా శరావతే కళ్ళు తిరిగి పడిపోయేలా అంత అందంగా ఉంటారు. రే, తన వాయిస్ చాలా స్వీట్ గా ఉందిరా. బాంబేకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకో, నీ వాయిస్ కూడా బాంబే జయశ్రీ కంటే బాగుంటుంది. నన్ను ఈరోజు రాత్రి రాత్రి 9 గంటలకి ట్యాంక్ బండ్ రమ్మందిరా. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడే మనం ఇక్కడ ప్రశాంతంగా కూర్చోగలుగుతున్నాం. ఇక మనకి దిగులే ఉంది, పెన్షన్ వస్తుంది, డ్వాక్రా డబ్బు వస్తుంది. మన వాళ్ళు మంచి మంచి పోస్టుల్లో ఉంటేనే మనల్ని గౌరవిస్తారు. అలా ఏం జరగదు. లవ్ కన్ఫర్మ్ కాగానే లేట్ గా రావడం మొదలు పెట్టావా? ఏంటి నీ వాయిస్ వేరేలా ఉంది. నువ్వు రావడం లేట్ అయినందువల్ల ఐస్ క్రీమ్ తీసుకుని తిన్నాను. ఆ సముద్రం నీటితో చేశారో ఏమో, సరిగా లేదు, గొంతు నొప్పెడుతుంది. దానికి ఎందుకు టెన్షన్ అవుతావు? నేనేమన్నా బాంబే జయశ్రీయ? సాయంకాలం కచేరీ చేస్తున్నానా ఏంటి? బాంబే జయశ్రీయ ఏంటి, ఏమైంది నీకు? నీ గర్ల్ ఫ్రెండే కదా, ఏం లగించుకుంటావు? లేదు అది పండులాగా. ఏమండి ఇదంతా ప్రకృతికి విరుద్ధం అండి. మా మా ఇంట్లో వాళ్ళు వీటికి ఒప్పుకోరండి. నేను చూడడానికి కాస్త మోడర్న్గా ఉంటాను, కానీ లోపల కన్సర్వేటివ్ అండి. ఫారెన్లో ఇవన్నీ సహజమే కావచ్చు, మన ఈ నగరం తట్టుకోలేదండి. దీనికి ఎందుకురా ఫారిన్ దాకా వెళ్తావు? ఇప్పుడు ఏంటి, నేను ఈ పాకెట్ లో చేపెట్టాను, నువ్వు కంఫర్టబుల్ గా ఫీల్ కాలేదు అంతే కదా? అయ్యో బాస్, అర్థం చేసుకోండి, నాకు దీంట్లో ఇంట్రెస్ట్ లేదు. బాస్ మన వచ్చే ఏమి వద్దు, నేను వెళ్తాను. దయచేసి నాకు ఫోన్ కూడా చేయొద్దు. ఏం మాట్లాడుతున్నారా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇటువంటి లవ్ నాకు వద్దండి, ఇకపై మీరెవరో నేనెవరో, నన్ను మాత్రం వదిలేయండి. నిన్నే కదా లవ్ ప్రపోజ్ చేసావు, ఎన్ని డైలాగ్ అన్నావు. అదే ఇప్పుడు లవ్ వద్దంటే ఏంటి అర్థం? ఇదేమి లవ్ కాదండి, దీనికి పేరు వేరే ఉంది. నన్ను వదిలేయండి. నన్ను డ్రాప్ చేసేళ్ళరా, మీలాంటి వాళ్ళని నేను డ్రాప్ చేయనండి. సారీ బాస్. మనసు మాట వినదులే, ఇంకో మనసు ఈరోజు పార్టీ చేసుకోవడానికి కారణమే ఈ మైదా ముద్ద. నవ్వు చూడు. దేవుడ్రా ఫీల్ అయిపోతాడ్రా, కంగారు పడకు, ఈ మైదా పిండికి తెలుగు అర్థం కాదు. సూపర్ మావా. దిస్ ఈజ్ రామ్ మై ఫ్రెండ్, దిస్ ఓన్లీ సాలెడ్, నో సార్క్ డ్రింకింగ్. ఏ బేకారే కిసీ చీజ్ కా లాక్ నహీ హై. ఏమంటాడ్రా? ఏంటి మామా ఇలాగనిచ్చాడు?
నీకు టేస్టే లేదంట్రా. మావా, మైదా ముద్దకే లవ్ ఓకే స్టేజ్ లో ఉంది, మంచి మూడ్ లో ఉన్నాడు. దీంతో పాటు 16 మందికి ఈ మైదా ముద్ద స్పాన్సర్. ఫోన్ చూపించరా, ఇదిగో చూడు మావా. ఆ పిల్ల పనిచేసే ఆఫీసులోనే మన స్పాన్సర్ కూడా పనిచేస్తున్నమాట. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా కరెక్ట్ చేయడానికి ట్రై చేశారు, పడలేదు. ఎవడో ఒక లూజ్గాడు మాత్రం పికప్ చేసి డ్రాప్ చేస్తున్నాడు. అందుకని ఖచ్చితంగా అది మనోడికి పడుతుందని మైదా ముద్దని నమ్ముతున్నాడు. అరే, వీడ వద్దని చెప్పేది ఆడదిక్కాదు. నాలుగు బీర్లు కొట్టగానే టంగు స్లిప్ అయిందా? పోకిరి, మురుకుడా, లూసు, తనని ఎలా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు? నా బుద్ధిని నేను చెప్పుతో మైండ్ యువర్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్. చింత చెట్టుకి ఉల్లిపాయలు కాస్తున్నాయని నేను చెప్తాను, నువ్వు ఆలోచించుండాల్సింది. ఆ టైంలో నా మొదలు పనిచేయలేదురా, దీన్నే చేతిదాకా వచ్చింది, నోటి దగ్గర రాలేదంటారా? నోటి దాకా వచ్చిందని తినకుండా చేసావు కదరా. ఎన్నో ఆటంకాల మధ్య ఎంతో చక్కగా ఒక అమ్మాయిని హుషారు చేసి ఆ లవ్ ఫెయిల్యూర్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మన మీద తప్పు కాదుగా. ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఒక మగాడిగా పెంచారు, కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ ఈ సమస్యలో మీ మధ్య వచ్చిన గ్యాప్ లో ఆ హిందీ వర్డ్ ఫీల్ చేయకూడదు, ఎందుకంటే వాడు మన శత్రువు. నాకు శత్రువు నువ్వేరా? రిలాక్స్ డూడ్, అర్థం చేసుకో. ఆ హిందీ వాడి గురించి నీకు తెలీదు, వాడి సిక్స్ ప్యాక్ ని మైసూర్ పాకులా చూపించి నీ సరోజాని లేపుకుపోతాడు. నా లైఫ్ లో ఉన్న ఒకే ఒక సంతోషం తను మాత్రమేరా? అది లేకుండా చేసావు కదరా. తన ఇక్కడ లేదు కదా, ఎందుకు అనవసరమైన పర్ఫార్మెన్స్? కాన్ఫిడెంట్ లేని వాడికే కళ్ళల్లో కూడా చెమట పడుతుంది. ఇప్పటికేం మించిపోలేదు, నేను చెప్పింది అమ్మాయి దగ్గర అలా రిపీట్ చేయి. దీనంతటికి కారణం నేను కాదు, దారణి అని చెప్పు. ఎవరా దారిని? నీకంటే సూపర్ గా ఉంటుంది, అందమా అది, మందం. తను సిన్సియర్ గా నన్ను వన్ సైడ్ లవ్ చేసింది, కానీ నాకు తను నచ్చలేదు. తనని కట్ చేయడానికే నేను పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అబద్ధం చెప్పాను. ఆ రోజు మనల్ని అక్కడ ఒకటిగా చూసింది అనుకోండి, పక్కనే చాలా పెద్దదిగా ఉండే కాలం ఉంది కదా, డుబుక్కును దూకేసినా దూకేస్తుందండి. తనని హర్ట్ చేయడం ఎందుకులే అని నిన్నే అవాయిడ్ చేశాను. వన్ సైడ్ లవ్ అనే కదా చెప్పావు, ఇప్పుడెందుకు రెండు చేతులు కలిపో మాదిరిగా చేస్తున్నా? లేదు, ఇక ఒక్క దోమలు కొట్టాను, దోమల్ని నువ్వే చూడు. ఇదంతా నమ్మమంటావా? గాడ్ ప్రామిస్, దోమల్ని కొట్టాను. అయ్యో, నువ్వు చెప్పే కథ గురించి అన్నాను. అయితే దోమలు నమ్ముతున్నావు కదా? నువ్వు చెప్పిన కథ నమ్మలేదన్నాను. ఒకవేళ అది నిజమైనా కూడా బ్రేకప్ అయిందంటే బ్రేకప్ే. గుడ్ బై. ఇంత బతిమలన కూడా గుడ్ బై చెప్పిందంటే తన్ని ఇంకో విధంగా అటాక్ చేయాలి. అప్పుడే లాగి కొట్టనా? సరే, వన్ మినిట్. నో వైలెన్స్. మరి ఓన్లీ సైలెన్స్. కిస్ పెట్టేదా? వాట్ ఏంటి? వెళ్ళి వెంటనే తన కాళ్ళు పట్టుకో. ఛాన్స్ లేదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ముఖ్యం, అది మాత్రం నేను చేయనట్టు చేయను. అందరు చూస్తున్నారు. ఎవరిక్కడ మ్యాట్ వేసింది? స్లిప్ అయ్యి కింద పడ్డాను. నాన్ సెన్స్. మూమెంట్స్ అన్ని రాజసుందరం లాగే ఉన్నాయి, కానీ ముఖంలో సర్వర్ సుందరం నాగేష్ శోకంలా అంటుకుని ఉంది. మొదలు పెట్టావా?
కొద్దిసేపు కూడా సంతోషంగా ఉండేమంటారా? నువ్వు సంతోషంగా ఉంటే నాకు బోర్ కొడుతుంది. ఏంట్రా లవ్ ఇది? సోమవారం చూసావు, మంగళవారం ప్రపోజ్ చేసావు, బుధవారం డ్రాపు, మళ్ళీ గురువారం పికప్. ఏదో మున్సిపల్ ఆఫీసులో డబ్బిస్తే పని జరిగినట్టు అన్ని టక 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 పూర్తయ్యేరా? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారా? 4 రోజుల్లో హుషారైన లవ్, 400 సంతలో అమ్మే స్టవ్ గ్యారంటీ లేదని చెప్తున్నాను. మళ్ళీ లవ్ ఓకే చేసి 3 గంటలు కూడా కాలేదురా. ఇంతలోనే ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా? మిస్టర్ రోజా పువ్వు, మనం ఇంట్లోకి వెళ్ళడానికి ఒక రకమైన చెప్పులు, బయటకు వెళ్ళడానికి ఒక రకమైన చెప్పులు యూజ్ చేసినట్టు బయట ఉన్నప్పుడు నిన్ను, ఆఫీస్ లో ఉన్నప్పుడు ఆ హిందీవన్నీ తను ఉంచుకుంటే అప్పుడేం చేస్తావు? అలాగే ఉండదు. అలా నీకు నమ్మకం లేకపోతే తనకు ఫోన్ చేయి. తను ఫోన్ కట్ చేసిందంటే ఖచ్చితంగా తను వాడితోటే ఉందని అర్థం. నానా, మీరు ఢిల్లీలో వర్క్ చేశానని చెప్పారు కదా, హిందీ తెలుసా? బాగా తెలుసు. దీన్ని హిందీలో ఏమంటారు? చికెన్ బహుత అచ్చా హై. హలో, అటెండ్ చేసింది కానీ మాట్లాడడం లేదు. చాటుగా వినడానికి ప్రపంచంలోనే దీనికంటే మంచి ఛాన్స్ దొరకదు. కంటిన్యూ కంటిన్యూ. కడుపులో మెట్లు కట్టే వాడే బకెట్ చికెన్ తింటాడు. సో కన్ఫర్మ్ గా హిందీ వాడితోటే ఉంది. వాడు చికెన్, నువ్వు బకెట్. వాడు చికెన్ తినేసి ఎముకల్ని బకెట్ లో వేస్తాడు. దట్ మీన్స్ యు ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ డాష్ బిన్. చాలా బాగుంది. గాలి వచ్చే శబ్దం వింటుంటే ఆ బిట్స్ లో ఉన్న కేఎఫ్సి లాగుంది. వెంటనే ఆ బిట్స్ కు బయలుదేరు. ఏంటి, వేరే ఏదో శబ్దం వస్తుంది, పక్కకి వెళ్ళి దాక్కున్నారా? ఏంటి, చికెన్ తిన్న నోటితోటి కిస్ చెయ్యడు. నోరు పుక్కలించి బబుల్ గమ్ తినే టైం ఉంది. ఈ లోపల వెళ్ళి ఆ హిందీ వాడిని పట్టుకుని లాగొక్కటిచ్చుకుంటే వాడి ముఖం కేఎఫ్సి తాతయ్యలా మారాలి. చినిగిపోతుంది. అయ్యో ఏంటత్తయ్యా ఈ పని మీరు చేస్తున్నారు? నేను చేస్తాను, ఇవ్వండి. అయ్యా, నేనే రాత్రి పగలు కష్టపడి కేసుల కోసం ట్రై చేస్తున్నాను. అప్పటికే ఇన్స్పెక్టర్ అయ్యేది. ఫోన్ పెట్టు కన్నా ఈడొకడు. హే, వాడు పటాస్ బాబు మనిషే కదా. పటాస్ బాబు మనిషి దొరికాడు, పటాస్ బాబు మనిషి దొరికాడు. ఓవర్ చూడవయ్యా, 10 కాసులు బంగారం కొట్టేసి జాలీగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏ చిన్నరావు, అయ్యాడి జల్లకాయ కొట్టి ఇక్కడికి ఈడ్చుకురావయ్యా. హలో, అయ్యగారు పిలుస్తున్నారా? సరిపదా. ఏంటి గాలుదలా? ఎవరినైనా సరే బొక్కలు తోయమని పైనుంచి ఆర్డర్ చేశారు తెలుసుగా. ఎక్కువగా మాట్లాడుతున్నావు, మూత మీద ఒకటి ఇచ్చినట్టు పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావు? చేయను ఎక్కడ్రా? ఏ చేయను, పటాసు బాబు మనిషే కదా నువ్వు. పటాసు బాబు మనిషి అంటే అమ్మాయి మెడలో చేయను కొట్టేస్తావా? చేయను ఎక్కడ్రా? ఏ చేయను సార్, నేను ఏ చేయని తీసుకోలేదు సార్. సార్, ఆ రోజు మీ నుంచి తప్పించుకోవడానికి పటాసు బాబు మనిషి అని చెప్పాను సార్. సార్, పటాసు బాబుని వదిలేయండి సార్, నేను దీపావళి పటాసులకే భయపడతాను సార్. వీళ్ళు చెక్ చేయవయ్యా. చెక్ చేయండి సార్. సార్, చైన్ లేదు, కింద హెల్మెట్ లేదు. సార్, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరు సార్ హెల్మెట్ అంటే? అది కాదయ్యా, అండర్ వేర్ లేకుండా ప్యాంట్ వేసుకున్నవాడు ఎక్విషన్ రాయకూడదు తెలుసు కదా. స్టేషన్ తవ్వకే కంపు కొడుతుంది. ఎవడ చండాలని చేసింది? రోజులుగా కక్కూసు కడిగే ఆవిడ రాలేదు సార్, అందువల్ల. రాలేదా? రాకపోతే అలా వదిలేస్తావా? రే పుట్టడా, పరుడా, ఏయ్ తెల్లడా, లే నువ్వే ఇక్కడికి రా. మూల బగడు జీబ్రో ఉన్నాయి, వెళ్ళి బాత్రూమ్ కడిగి వెళ్ళి. ఏంటి ఆలోచిస్తున్నావు?
అబద్ధం గొప్పగా చెప్పావు. నేను చెప్పలేదు సార్, నాతో పాటు ఉన్న చెడ్డ మాట విని తెలియకుండా చెప్పాను. ఎవడాడే చెప్తే మీకు అర్థం కదలే సార్. అయితే వదిలే వెళ్ళికడుగు సార్. ఏంటి సార్ గీరంటే ఎఫ్ఐఆర్ వేనా? బకెట్ ఎక్కడ ఉంది సార్? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, నువ్వు వెళ్ళిచ్చా అచ్చయ్యవయ్యా. అప్పుడే ఎన్ని తాలిబుట్లు దించాడో తెలుస్తుంది సార్. వాడు ప్రతి నెల స్టేషన్కి మామూలు ఇస్తున్నాడు కదా సార్, మీ మాట వినలేదు అందుకింత టార్చరా సార్? మేము మీలా కాదు, కొట్టడానికి మనసు రావడం లేదు సార్. బావయ్యా ఏంటి కడిగేసావా? లోపల ఒక ఎక్విస్ ఉన్నాడు, వెళ్ళి చాచు ఒకటి మొహం తను వెళ్ళు సార్. నువ్వు కొట్టే శబ్దం బయటకు వినపడాలా? వెళ్ళు సార్. నేను వెళ్ళరా? సరే సార్, కొంచెం తప్పుకుంటే. నేను బయటకు వచ్చానంటే నువ్వు వచ్చా వచ్చిపోతావు. చెయ్యి పడిందంటే నిన్ను ముక్కలు ముక్కలు చేసేస్తాను. ఏంట్రా అరుస్తున్నావు, డాన్స్ చేస్తున్నావు, ఏగిరితనరా? కొడతావా? నీకు దమ్ముదా? కొట్రా, కొట్టు 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 రారా. 26 చేతులు కొట్టాను, సెంటర్ పెట్టొచ్చాను. దెబ్బ అంటే అది. నువ్వు పోరా, ఏదో ఒకరోజు నువ్వు దొరుకుతావురా. సార్ బాత్రూమ్ అంతా అద్దంలా తలతల మెరిసేలా చేశారు సార్. ఆగరా, బయట నా బైకు ఇతను సైకిల్ అయ్యగారు జీపు ఉన్నాయి, వెళ్ళి అలాగే పక్కగా కడగాలి. సరే సార్. వీడు రౌడీ అని అరెస్ట్ చేసి తర్వాత మంచివాడని విడిపించేశారట. మనల్ని మోసం చేయడానికి అబద్ధాలు చెప్తున్నాడు. నేను చూసినప్పుడు బండి కడుగుతున్నాడు, ఇంకేం క్లీన్ చేశాడో నాకు తెలియదు. రే ఏమైందిరా, ఏదైనా గొడవ? మా నేను ఇప్పుడు మా గొడవలకు వెళ్ళాను. రే నీకోసం డే అండ్ నైట్ షిఫ్ట్ వేసుకుని పనిచేస్తున్నాను, నువ్వేమైనా మర్డర్ గానీ చేసావా ఏంటి? అలాంటిది ఏమైనా చేస్తే చెప్పించావరా? అన్నయ్యా ఏదైనా సరే మొహమాట పడకుండా చెప్పు. మా మామయ్య కొడుకు కాకినాడలో కానిస్టేబుల్ గా ఉన్నాడు, తనతో చెప్పి నిన్ను కావంటే బయటికి తీసుకురావచ్చు. వదినా ఇప్పుడు కూడా నేను బయటే ఉన్నాను. ఓ అవును, అయినా గానీ మీ అన్నయ్యకి నాన్నకి ఈ విధిలో పరువు మర్యాదలు ఉన్నాయి, అవి కాపాడకపోయినా పర్వాలేదు, చెడగొట్టకు. నిన్ను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎంతమంది చెప్తున్నాం కదా ఇకపై ఇలాంటి పని చేయనని ఒక మాట అంటున్నాడో చెప్పండి కదా. అమ్మా నేనేమి చెయ్యలేదు. వాడు చెప్పలే మారిపోయాని చెప్తాడు, మొహం చూడు దొంగకోళ్ళు పట్టేవాళ్ళ. ఇవాళ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళావు, రేపు జైలుకి వెళ్ళు. ఇంకా కొద్ది రోజులే పేపర్ చూస్తూ ఉండు, నీ కొడుకుని ఎన్కౌంటర్లో వేసేసావని నువ్వే చూస్తావు, అది ఒక్కటే మిగిలి ఉంది. ఆ నోరు ఏం పాపం చేసిందిరా, కాస్త మందుకొని ఆ నోట్లో పోయిరా. రే 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 రే, ఇవన్నీ కాస్ట్లీ సరుకురా, ఖాళీ బాటిల్ దొరికితేనే తీసి షోకేస్ లో ఉంచుకుంటారు. నీకు మందుతో దొరికింది, వెళ్ళరా వదిలేయద్దు. ఇవన్నీ తాగుబోతులకు చెప్పు. మన భారతంలో కూడా సురాపానం తాగే వాళ్ళు ఉన్నారు. విస్కీ అండ్ సోడా, బ్రాందీ అండ్ వాటర్, జిన్ అండ్ లెమన్, మ్యాన్ అండ్ ఉమెన్, ఇలాగే భగవంతుడు అన్నింటినీ కాంబినేషన్ లో సృష్టించాడు. ఇప్పుడు నీ బుర్రకు అర్థమైందా? దొరికితే తాగాల, తప్పు కదా. ఏంట్రా తప్పు కదా, పెరుగన్నంలో ఉప్పు కదా అంటావు? హోల్సేల్ వ్యాపారులాగా ఊర్లో ఉన్న సమస్యలన్నీ నీలో దాచుకున్నావు. నేనేమన్నా తాగేస్తే సంసారం సాగించమని చెప్తున్నానా? బాధపోవడానికి ఒకే ఒక కటింగ్ వే, ఆ పైన నువ్వు జాలీగా ఉండొచ్చు, పేరాసుట్టే లేకుండా గాళ్ళు ఎగరచ్చు. వెళ్ళు, వెళ్ళరా, వెళ్ళి మందు లోపలికి దింపి సంతోషాన్ని జామీన్లో బయటకు లాగు. తెలిసే కుట్టానరా. మందు లోపలికి వెళ్ళిందిగా, ఇకపై మన వాయిసే. ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశానరా. మందేరా ఎదురొచ్చి నోన్ని నువ్వు కుమ్మేసి పోరా. చిందేరా
నన్ను అడిగే తోడు లేడని అనుకుంటూ తాగరా. మరునాడు ఎవడైనా అడిగాడు చెప్పే వాడికి తాగినావని, ఎవడైనా తిట్టాడో పోరా పో పోరా పో అంటూ జారుకో. నన్ను అడిగే తోడు లేడని అనుకుంటూ తాగరా. సరుకు కూడా సరిపోలా ఒక పెక్కు వెయ్యరా, చిందేస్తూ అరే మందేస్తూ ఎక్కేసిందే ఎక్కేసిందే ఎక్కేసిందని ఎక్కేసిందని గోల చెయ్యరా. హాఫ్లోన పడిందా నేను దానం చేస్తూ పోతా. మందేరా ఎదురొచ్చి నోన్ని నువ్వు గుమ్మెసి పోరా. మందేరా ఎదురొచ్చి నోన్ని నువ్వు కుమ్మెసి పోరా. అదే తలుచుకుంటేనరా కాస్త పెయిన్ఫుల్ గా ఉంది. తాగడానికి ముందే ఆలోచించుండాలరా. ఏ టార్ తిన్నో నన్ను పికప్ చేసి డ్రాప్ చేయడానికి నువ్వేమన్నా డ్రైవర్ వా లేదా గొంతేంట్రా మారిపోయిందే? ఏంట్రా మనిషి గొంతు మారిపోయిందే? నేను రామచంద్రాన్ని కానురా, నంబియార్. ఏంట్రా గాడిద వచ్చేమే తగ్గవా ఇంత కంపు కొడుతుంది. లైన్ లో నుంచా నన్ను ఎందుకు అడుగుతున్నా? ఏం జరుగుతుంది ఇక్కడ? పోదామంటున్నారు మందు కొట్టడం మన హక్కు. మందు బాటిల్ 100 రూపాయలు, దానికి ఫైన్ 500. తాగుబోతులు అంటే అంత అలుసా? డైలీ తాగడం అంత కష్టమో తెలుసా? చెప్తానుండు,
ముందుగా డబ్బు రెడీ చేసుకోవాలి, లేదంటే డబ్బు ఉన్నవాడిని వెతకాలి. ఎంత కష్టపడి మందు కొంటే అవసరానికి తెరవలేదు ఉంటుంది. ఆ తర్వాత పైన ఒక దెబ్బ కింద ఒక దెబ్బ, ఇప్పుడు వెంటనే దాన్ని తెరిచి అలా తాగా వెంటనే లోపల నుంచి పొంగుతాడు. మనం వెంటనే ఆలోచించకుండా ఆ పచ్చని అలా నాలుగు రాసుకున్నాం అనుకోండి, వెంటనే లోపల లాగైపోతాడు. మేము ఎంత కష్టపడి తాగొస్తే మీరేంట్రా అంటే రోడ్డు మధ్య నిలబడి వెళ్ళే వాళ్ళందరినీ ఫైన్ వేస్తారా? ఏ మిమ్మల్ని ఊరికే వదిలేమనుకోండి, మాలాంటి తాగు అంతే రానా మామా కాసుకుందాం లేమ్మా. పోలీసులే కొడతావా? వీడిని కొట్టి లాకెళ్ళండి రా. ఇప్పుడు మీ దగ్గర వస్తున్నా బాబు, వదిలే బాబు. పట్టుకునే పోలీసు నువ్వు రా, ఉతికారేసి వాడిని నేను. నువ్వు కాస్త తాగి చూడు, ప్రతిరోజు వస్తావు వేయించమ్మా. ఇతరెందుకు ఇక్కడికి వచ్చాడు? నువ్వు సూపర్ పీస్వి, నిన్ను ఎత్తుకెళ్ళడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. అంతకు ముందు నేను నిన్ను గజ 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 చేసేసాను అనుకో. చెప్పా, నువ్వు నా దగ్గర లాక్ అయిపోతావు కదా, అందుకే వచ్చాను. తాగేసి వచ్చావా? అందుకే నిన్ను నంచుకుందామని వచ్చాను. మా నాన్న కూడా ఇప్పుడు ఇంట్లో లేరు, ఆయన ఇక్కడ ఉండుంటే నీ పని అంతే. మీ బాబు పెద్ద అర్నాడు, ఒక్క దెబ్బకి బొంగరంలా తిరిగి కింద పడతాడు. నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేను కూడా అనుకోలేదు. నేను చేసింది నిన్ను కాదు, నీ 16 వయసు. ఏంటి రే, బయటపో, లేదంటే అరిచి అందరినీ పిలుస్తాను. శబ్దం రాకూడదు, పబ్లిక్ ని పిలిస్తే నిన్ను వాడుకున్నానని చెప్తాను. నువ్వు సైలెంట్ గా బిహేవ్ చేస్తే నేను వైలెంట్ గా బిహేవ్ చెయ్యను. నైట్ ఎందుకు ఇంత మేకప్ వేసుకున్నావు? దగ్గరకు రా. మందు మంది సరోజ సరోజనే ఇక పైన ఒక తాగుబోత వల్ల నీలో ఉన్న చెడ్డ బుద్ధి ఇప్పుడే తెలుస్తుందిరా. పబ్లిక్ లో నా క్యారెక్టర్ గురించి నాకు బాధ లేదు. ఆయన ఎందుకు పిలుస్తున్నారు? బాలంకర్
భోజనం టేబుల్ మీద పెట్టాను. ఏదో లక్షలు లక్షలు దాచిపెట్టి నా పేరులో బ్యాంకులో వేసినట్టు ఎలా నిద్రపోతున్నాడు? లావయ్య జయప్రకాష్. లేంట్రా నాన్నగారిని పేరు పెట్టి పిలుస్తా? అదే పేరు చెప్పే కొడుకు. తాగావా? చాలా. ఏంటి గొంతు మారిపోయి? అలాగే ఇంట్లోకి ఎంటర్ అవగానే తిడతా. ఇప్పుడు తిట్టవయ్యా. కింద పడ్డాడు. తాగొచ్చాను. ఏం చేస్తావు? చెప్పుతో కొడతాను. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకు ఇప్పుడు అరుస్తున్నావు? నీ ఒక్కొక్క మాటకి రెండు రెండు దెబ్బలు పడతాయి నీ మొగుడికి. ఏంటి ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం? ఏంటి మావరక్షంగా మీ ఆయన ఏమన్నా పెద్ద హీరోనా? ఇక్కడ నేనే హీరోని. వాడు హీరోకి ముందు పట్టిన జీరో. ఆ జీరోకి నువ్వు ఒక జాగ్రత్త. ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నావు? వచ్చేసారా? మా ఇంట్లో గొడవ చూడడానికి వెంటనే వస్తారా? నా కొడుకు బాగుపడలేదు నా కొడుకు బాగుపడలేదని ప్రతి వాళ్ళని పిలిచి నువ్వు పురాణం చెప్తూ ఉంటావు కదా. ఏడి ఆ కుక్కర్ మొహం రాయించుకోడతాను. అక్కడే ఆగు, అక్కడే ఆగు. ఎవరు ఇక్కడ నుంచి కాదలు కొడతాం. నన్ను తిట్టడం మీరు విన్నారు కదా. ఇప్పుడు గీది చూడండి. ప్రతి తండ్రి వాళ్ళ పిల్లల్ని పబ్లిక్ గా తిట్టడానికి భయపడాలి. మంచి మార్పులు తెచ్చుకోలేదని నా డ్రాయి రిప్పి అలాగే రోజంతా పెట్టావు కదా, నీకు గుర్తుందా? నిన్ను కాలేజీ వరకు చదివించాను రా. బాలే గుర్తు చేసావు. నేను కాలేజీ చదివేటప్పుడు ఒక రోజంతా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేయడం వల్ల నా రెండు కళ్ళు ఎర్ర పడ్డాయి. అందువల్ల రెడ్ అయ్యాయా? నేను తాగి వచ్చానని అదిగో కనిపిస్తుంది ఆ మహానటి ముందు. ఈ బెల్ట్ తోటి నన్ను కొట్టారు. అత్తయ్య మహానటి ఆ రోజు నుంచి నన్ను గౌరవిస్తున్నట్టు నటిస్తున్నాడు. ఈ రోజు ఇరుక్కున్నావు. ఎలా కొట్టారు? చూసావేంటి చెప్పుతో కొట్టు. మిస్ అయ్యావు? కొట్టిన వాడు నా అన్న, తన్నులు తిన్నవాడు నా నాన్న. చూసావా స్వయంగా నీ చేత కొట్టించాను. వెళ్ళండి రా, వెళ్ళి ఎక్కడి నుంచైనా గౌరవంగా బతకండి. వెళ్ళండి. ఏం చేస్తున్నాడు? మా నాన్నని చెప్పుతో కొట్టచ్చా? తప్పు కదా. రండి 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 బయట రండి.
తమాషా చూసే తండ్రులు ఇక పైన మీ పిల్లల్ని బెల్ట్తో కొట్టకుండా ప్రేమతోనూ ఆప్యాయతతోనూ పెంచండిరా. మీరు చెప్పకుండానే వాళ్ళు గొప్పలు అవుతారు. ఇంకా ఏంటి ఇక్కడ నిలబడ్డారు? చెప్పండి పండే, లేదంటే మీకు చెప్పు దెబ్బలు తప్ప పండే. పక్కింటాలు గొడవ అంటే సినిమా చూసినట్టు వచ్చేస్తారే. తాగుచ్చామంటారా వెదో రాజకీయ రే గొడవద్దురా, అందరూ చూస్తున్నారా. నువ్వు ఇలా బిహేవ్ చేస్తావని నేను కళ్ళు కూడా అనుకోలేదు. నీలో ఉన్న చెడ్డ బుద్ధి నాకు ఇప్పుడు తెలుస్తుందిరా. తాగుబోతుంటే అంత ఎటకరమా? నువ్వు కొంచెం తాగి చూడు, ప్రతిరోజు వస్తా వైన్ షాప్ బార్. దీని గురించే గణేష్ కాకినాడ నుంచి ఇక్కడికి రాక్కర్లేదు. మావయ్య గారికి హెడ్ కానిస్టేబుల్ ఎవరో తెలుసంట. ఈ సమస్యని మేమే చూసుకుంటాం. సరే సరే. ఇదంతా జరిగాక నాకు నా మరిది కళ్ళ ముందు ఉన్నట్టే ఉంది. ఇప్పుడు కూడా నా కళ్ళ ముంచి క్రాస్ చేసి వెళ్ళట్టే ఉంది. నువ్వేమంటున్నావు మావయ్య? నానే ఆయనైతే మరీ దారుణం కొట్టకూడని చోట కొట్టారు. సరే మావయ్య, నేనుంటాను. దేవకి, నాకు కూడా రాజకీయ ఇలా వెళ్ళినట్టే కనపడ్డాడు. ఎవరు వాడిని తలుచుకోవద్దు, అందుకనే అలా కనిపిస్తున్నాడు. ఎవడి వల్ల మనకు మనశ్శాంతి పొందో వాడిని తలుచుకుంటున్నారు. నువ్వు పర్వాలేదు, ధైర్యంగా ఉన్నావు. ఊరుకోమయ్య, నాకు కూడా వాడు ఇంట్లోకి వస్తున్నట్టు అనిపించింది. నీకు అనిపించిందా? మనసులోకి రావచ్చు, కానీ వాడు నేరుగా వస్తే మాత్రం నేనేం చేస్తానో తెలియదు. వెంకటేశ్వర స్వామి, వినాయకుడు కాపాడండి అయ్యా. ఇప్పుడు కూడా నా వెనకాలే ఉన్నట్టుంది. దయచేసి మీరే మమ్మల్ని కాపాడాలి. దేవుడా, కొద్ది రోజులుగా రామ్ మారుతి ఇంట్లో లేకపోయినా రాత్రుల్లో మేడ మీద తిరిగినట్టుగానే అనిపిస్తోంది. తను ఎక్కడున్నా బాగుండాలి, కానీ దయచేసి ఇంటికి మాత్రం రావద్దు. నేను ఇంకా దెబ్బలు తినలేనయ్యా. నా భర్త కూడా దెబ్బలకి తట్టుకోలేడు. ఆంజనేయ స్వామి కాపాడండి అయ్యా. వస్తున్నా వస్తున్నా. దేవకి, వస్తున్నానత్తయ్యా. ఏంటి అక్కడ సౌండ్? అయ్యయ్యో, ఏంటి ఇంత సౌండ్? ఎవరు పెట్టారు ఇలాగా? ఎవరు పెట్టింది? దేవకి చూడు, రిమోట్ ఎక్కడే? ఏది ఇక్కడే ఉండాలి చూడు. గదిలో ఏమైనా పెట్టావా? వెళ్ళు ఒకసారి చూడు. అయ్యో, ఏంటి అలాగే నిలబడ్డావు? త్వరగా వెతుకుతయ్యా. ఎక్కడ పెట్టావు? కనపడదేంటి? మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలని నాకు గుర్తులేదు చూడండి. పెద్దోడు వస్తాడు, నువ్వు లోపలికి వెళ్ళి పనులు చూడు. టక్కు టక్కుని కనిపెట్టేస్తుంది. మాతే చాలా తెలివైంది. తొందరపడి అత్తయ్య తినేసిందా లేదా నేనే పిండిపోయలేదా?
కన్ఫ్యూషన్ అత్తయ్యా. అయ్యో అత్తయ్యా, ఇడ్లీ ఎలా పెట్టాలో కూడా మర్చిపోయాను అత్తయ్యా. టీవీ రిమోట్ ఎక్కడో పెట్టి మీరు వెతికేలా చేశాను. నాకేమైందో నాకే అర్థం కావడం లేదు. నేను డాన్స్ చేసి చూసాను, పాటలు పాడి చూసాను, కానీ మీ అబ్బాయి ఆడిన దయ్యం ఆట మాత్రం నేను మర్చిపోలేకపోతున్నాను. అందువల్ల ఇక మిత్రుడు మీ అబ్బాయిని ఎప్పటికీ ఇంట్లోకి రానివ్వకండి. వాడిని అసలు ఈ ఇంటి గుమ్మం ఎక్కడిస్తారా నేను? గుడ్ మదర్. హాల్ టికెట్ వచ్చింది, చదవాలి చదవాలి. సెంట్రల్ ఇండియా, ద స్టేట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇండియా హార్ట్ ఈస్. ఇంకా ఎన్ని రోజులు రా ఈ దాగుడు మూతల ఆటలో? తెల్లారితే ఇంటికి వెళ్ళడం, చీకటి పడితే ఇసల దగ్గరకు వచ్చి కూర్చోవడం. నిప్పుకోడి కుర్మాకి పనికిరాదు అంటారు, ముందు దాన్ని ఇసురు పడేరా? మా నాన్నగారు చెప్తూ ఉంటారు, కూలి వాళ్ళకి ఆ దేవుడే అన్ని ఇస్తారు. ఏంటి ప్రత్యేకం? ఇలా చూడు, తెలుసో తెలియకో ఊర్లో ఉన్న తాగుబోతులంతా ఒకటిగా చేరి ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యారు. ఆ బిల్డప్ మెయింటైన్ చేసి నువ్వు డాన్ అయిపో. దళపతిలో శోభన, కలెక్టర్ గా ఉన్న అరవింద్ స్వామి నా లవ్ చేశారు. లేదు కదా, దాదాగా ఉన్న సూపర్ స్టార్ నే లవ్ చేశారు. పేపర్ లో చూసావా, డబ్బున్నోని కిడ్నాప్ చేయడం లేదు, కలెక్టర్ నే చేస్తున్నారట. నువ్వే కిడ్నాపర్ అయితే నిన్నెవరు కిడ్నాప్ చేస్తారు? సరోజనాయుడు, సరోజా. ఏయ్ ఆపరా, తను నీ లవ్ వద్దంటూ నిన్ను చీపురు కట్ల వాడుకుని బయటపడేసిందిగా. మరేంటి, తను రాదు. ఎందుకు నెగిటివ్ గా థింక్ చేస్తున్నావు? ఇప్పుడే మా ఇంటికి రమ్మని చూపించరా? తనేమైనా పిజ్జానా బర్గరా నీ ఇంటికి రప్పించడానికి? నువ్వే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ వీపు వెనక దాక్కుని తింటున్నావు. ఈ లక్షణంలో తన రప్పిస్తాడట. ఏంటి మ్యాజిక్? కాదు, 100% లాజిక్. తన గురించి నేను జెన్యున్ గా తలుచుకుంటే నా తలపైన ఉండే యాంటీనాలోని ఫ్రీక్వెన్సీ తన తలపై ఉన్న యాంటీనాకి కనెక్ట్. తను నా గురించి కలలుకుంటుంది, ఆ కలతోటి ఇక్కడ పిలిపిస్తాను. అప్పుడు నేను మంచివాడని తనతో నిరూపిస్తాను, చూడ్రా. ఏం చేయబోతున్నావు? తను వచ్చేటప్పుడు పిల్లలందరికీ గుల్ఫీ ఐస్ కొనిపెట్టి మంచోడవని నిరూపించుకోబోతున్నావా? నిద్దురపోతున్న రాత్రి గూటికి చేరిన గువ్వల పాటలా పాడి వినిపించారా? సూపర్ వాయిస్, ట్రైన్ లో పాడితే భలే కలెక్షన్ వస్తుంది. నువ్వు పాట పాడితే తను వస్తుందో లేదో గానీ కుక్కలు మాత్రం తెగ వస్తున్నాయి. నేను పాడేది ఎవరికి వినపడదు, తనకి తప్ప. నెగిటివ్ థాట్స్ కి రూపాన్నిచ్చే నాకు పాజిటివ్ థాట్స్కి రూపాన్ని ఇవ్వలేనా ఏంటి? వెళ్ళు వెళ్ళి నా సరోజను తీసుకునిరా. వెళ్ళు 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 వెళ్ళు. కొంచెం కొంచెం నీ బాణ్ణై పోతున్నానే పసిదానా, వరమై దొరికెను నువ్వే నాకు పసిదానా. కొంచెం కొంచెం నీ వాణ్ణై పోతున్నానే పసిదానా, వరమై దొరికెను నువ్వే నాకు పసిదానా. కన్ను మూసి తెరవంగానే ముందే ఉన్నవే మాయా, ఎటు చూస్తే అటువైపే ఉంటున్నావే నా ముందే మాయా. కొంచెం కొంచెం నీ వాణ్ణై పోతున్నానే పసిదానా, వరమై దొరికెను నువ్వే నాకు పసిదానా. కొంచెం కొంచెం నీ వాణ్ణై పోతున్నానే పసిదానా, వరమై దొరికెను నువ్వే నాకు పసిదానా. చక్కగా ఉన్నావే నువ్వు, నాకే ఎంతో నచ్చావే. నా మనసే నీ కైవసమైపోయి నాతో లేనని అంటోందే. ఎంతో చక్కగా ఉన్నావే నువ్వు, నాకే ఎంతో నచ్చావే. నా మనసే నీ కైవసమైపోయి నాలో లేనని అంటోందే. ప్రేమ ప్రేమ అంటూ నీ వైపే మనసే పరుగులు పెడుతోంది. కొంచెం కొంచెం నీ వాణ్ణై పోతున్నానే పసిదానా, వరమై దొరికెను నువ్వే నాకు పసిదానా.
వస్తోందే, నన్నే విడిచి నీ కై వెతికే నా నీడటు వైపు వెళ్తోందే, అటు ఇటు ఎటు వైపు వెళుతున్నా నా నీడే నీతో వస్తోందే, నన్నే విడిచి నీ కై వెతికే నా నీడటు వైపు వెళుతోందే. ప్రేమ కోసమై నేనే ఒక పక్షినై ఎగిరానే, రెక్కలు విడిచి వస్తున్నానే నా కై నువ్వు చూడవే. స్టాప్. ఏంట్రా మనం ఇంట్లో నిద్రపోతున్నాం కదా, వీడేరియాకి ఎలా వచ్చానని ఆలోచిస్తున్నావా? నేను నీ మీద నా ఫోకస్ మొత్తం పెట్టాను, నా ఫ్రీక్వెన్సీ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఇదేమి కళ కాదు, నిజం. ఇదేంటి, బ్లాక్ మ్యాజికా? నో, దట్స్ మై ట్రూ లవ్. అది నీకు ఉండడం వల్లే నువ్వు ఇక్కడ దాకా వచ్చావు. లవ్వా? ఏ అమ్మాయికి కాళ్ళ మీద పడేవాడు, ఏడ్చేవాడు నచ్చడు. పోనీలే పాపమని ఆ రోజు లవ్ కంటిన్యూ చేసినందుకు నువ్వు ప్రేమించిన అమ్మాయిని అనుమానించావు కదా. ప్రేమించే అమ్మాయిని అబ్బాయిలు సందేహించారంటే వాళ్ళ మీద పొసెసివ్ గా ఉన్నారని, వాళ్ళని బాగా లవ్ చేస్తున్నారని అర్థం. సందేహపడితేనే అది ట్రూ లవ్. ఇంటికి వచ్చి తప్పుగా ప్రవర్తించావే, అందుకు డిక్షనరీలో ఏంటి అర్థం? నీ లాజిక్ లో నేను చెడ్డవాణ్ణైతే నువ్వు చెడ్డదానివి. నీ డైరీ నుంచి చించేశాను. జూన్ 21వ తేదీ, అసలు ఏం జరిగిందో గుర్తుకొచ్చిందా? ఒళ్ళంతా తడిచిపోయింది, చలి పుడుతుంది. ఈ టైంలో ఆకాశంలో ఒక ఉరుము ఉరిమితే అప్పుడు అతను నన్ను గట్టిగా హక్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మాయిల నడుం చూస్తేనే ఈవిటీజింగ్ అని కంప్లైంట్ చేస్తారు, మీరు మాత్రం మమ్మల్ని ఎక్కడెక్కడో చూస్తున్నారు. ఇంతవరకు ఏ అబ్బాయి అయినా ఒక అమ్మాయి మీద కంప్లైంట్ చేశాడా, లేక పోలీసులు ఎవరైనా అమ్మాయిల్ని అరెస్ట్ చేశారా? అబ్బాయిలందరూ ఆ లెవెల్ కి బ్రాడ్ మైండెడ్ గా ఉన్నారు, అమ్మాయిలు కాబట్టి తలదించుకుని నడుస్తారు, కానీ కళ్ళన్నీ ఆ అబ్బాయిల మీదే. ఏది కాదని చెప్పండి చూద్దాం. నాకు కూడా అనిపించింది కాదని చెప్పను, నేను చెడ్డదాన్ని, కానీ నన్ను పెళ్లి చేసుకోబోయేవాడైనా మంచివాడై ఉండాలి. గుడ్ బై. రండి మంచివారు రండి. ఆ అమ్మాయి తన కొండనాలకు కనపడేంత బూతులు తిట్టినట్టుంది నిన్ను. రే, ప్రతి ఒడు సెల్ ఫోన్లో సీక్వెన్స్ త్వరక తిరుగుతుంటే వీడేంట్రా అంటే మైండ్ ఫ్రీక్వెన్సీ అంటున్నాడు. నిన్ను కంట్రోల్ చేసే మైండే నేనే, నన్ను దాటి నువ్వు ఏమీ చేయలేవు. టోకెన్ నంబర్ 17. హలో, సెక్యూరిటీ అంటే బయట నిలబడాలి, ఇక్కడ కూర్చున్నావేంటి? మేడం, నేను పక్కా సెక్యూరిటీని, బ్యాంకులో డబ్బు తీయడానికి వచ్చా. టోకెన్ నెంబర్ 19, వెయిట్ చేయమన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నా. హాయ్ కవిత. హాయ్. ఏంటి ఫ్రీక్వెన్సీయా? ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను తలుచుకోలేదు. నేను టెన్షన్లో ఉన్నాను, బయలుదేరు. నువ్వు టెన్షన్ పడటమే కాక నీ చుట్టూ ఉన్న వాళ్ళని టెన్షన్ పెడుతున్నావు. టోకెన్ నంబర్ 18. పైకిలే. ఎందుకు? నేను గట్టిగా అరిచి బూతులు తిట్టక ముందే పైకిలే. నౌ ఐ గాట్ ఇట్. నా కంటికి కనిపించేదంతా కరెక్ట్గానే ఉంది. నా కంటికి కనిపించినది అదేంటంటే, నువ్వు రీసెంట్గా కొనుక్కున్న ఇన్నర్ వేర్ టైట్గా ఉండే ఛాన్స్ ఉంది. ఆ ప్రెషర్లోనే నువ్వు టెన్షన్ పడి ఇక్కడున్న వాళ్ళందరినీ టార్చర్ చేస్తున్నావు. నువ్వెలా కనిపెట్టావు? అది టోకెన్ నంబర్ 19. స్నానం చేసేటప్పుడు తొంగి చూశాను. అలా అయినా కూడా రోడ్లో వెళ్ళేవాడికి నా గురించి ఎందుకు బాధ? నా షర్ట్ పాకెట్గా చిరిగింది. నా ఇన్నర్ వేర్ టైట్గా ఉండడానికి నీ పాకెట్ చిరగడానికి ఏంటి సంబంధం? ఉంది. ఎవరా బుద్ధి లేనాడో పార్కింగ్ లో బట్టి పెట్టాడో? ఈ బండి ఒకటితో తెలిసే ముక్కలు ముక్కలు అరగట.
సరోజా పండి వల్లేనా? అందుకే చిరిగింది. ఇంత టైట్గా వాచ్ చేస్తున్న నా లవ్ ఎంత వెయిట్ అర్థమైందా? నీ నరచి గోలు చేసే ముందే పారిపో. మంచినీళ్ళు తాగు, చల్లబడుద్ది. ఈ బల్బుకి డైలాగులు అవసరం లేదు. నీ లవరు వేడి పార్టీ, హిందీ వాడేమో మూడు పార్టీ. ఇప్పుడు వర్షం కూడా పడుతుంది. రుప్పు తెర్ర మస్తానా అని పాడతాడు, నువ్వు గ్రూప్ డాన్స్ ఆడతావు. చచా, అటువంటిదేమీ జరగదు. వర్షానికి క్రికెట్ మ్యాచ్ జరగదు, ఇలాంటి గిల్మా మ్యాచ్లు జరుగుతాయి. ఏం పట్రా, అమ్మో నాకు నొప్పిగా ఉంది. నీ టికెట్లో ఇంకొకటి ట్రావెల్ చేస్తున్నాడు, తప్పని చెప్పడానికి టీటీఆర్ కూడా లేడే. అనవసరంగా నన్ను భయపెట్టద్దు. వర్షం పడితే మూడుస్తుందా? ఖచ్చితంగా ఈ వర్షానికి పక్క స్ట్రీట్కే వెళ్ళుంటారు, ఎందుకంటే అక్కడే ఆటోలకి పట్టి చూసి టింకరింగ్ చేసే కొట్టుంది. ఆ చీకట్లో ఆ హిందీవాడు నీ లవర్కి పట్టి చూసి టింకరింగ్ చేస్తాడు. నా ఒక్కడికి మాత్రమే ఎందుకు? దేవుడు ఇన్ని ట్విస్ట్లు ఇచ్చాడు. నువ్వు గనక నీ మనసు చెప్పినట్టు, అంటే నేను చెప్పినట్టు విన్నావంటే ఆ ట్విస్టే నీకు ఫేవర్గా మార్చచ్చు. ఎలా? నీ లవర్ నీకు పంపించిన అలాంటి ఇలాంటి మెసేజ్లన్నీ ఆ హిందీ వాడికి ఫార్వర్డ్ చేసేస్తానని భయపెట్టు. భయపెడితే? అయ్యయ్యో వద్దండి, మీరు ఏం చెప్పినా నేను వింటానండి అని చెప్తుంది. ఏం చేయమని చెప్పాలి? నైట్కి రవ్వ ఉప్మా చేయమని చెప్పు. వెంటనే వెళ్ళి తను బెదిరించు. పిడుగు అక్కర్లేదు, వర్షం అక్కర్లేదు, మండే ఎండున్నా ఊల్లల. ఒక మనిషికి చెయ్యిగా ఉండొచ్చు, కాలుగా ఉండొచ్చు, నాలిగ్గా ఉండొచ్చు, ముక్కులా ఉండొచ్చు, మెదడుగా ఉండకూడదు. బ్రెయిన్ తినేస్తున్నారా బాబోయ్? హాయ్ సరోజ. హాయ్, షీజ్ మై ఫ్రెండ్. ఓకే, can I talk to her 2 minutes alone? Yeah, sure. I've seen you somewhere. Have we met before? No. But your face is familiar. Oh, okay, anyway, you please definitely carry on. Yeah. Nannu budikichinaniki idantha chestunna. Nannu chuddam vaadito close ga. Mana madhya ye bandham ledu. Neenu chustene నా గుండెని ఓ పెద్ద స్థుతిత కొడుతున్నట్టుంది. ఇప్పుడు ఇతన్నే లవ్ చేస్తున్నాను. నీలాంటి ఒక వెదవని మర్చిపోవడానికి 8 సెకండ్లు చాలు. నువ్వు నా మనసులో లేవు, ఇతనే ఉన్నాడు. బయలుదేరతావా? వింటుంటేనే మండిపోతుంది. 1 minute. I have a small surprise. చూస్తుంటే మతి పోతున్నట్టుంది కదా. ఇవన్నీ చూపించి బెదిరిస్తావా? అలా చేయమని చెప్పి నాలో ఉన్న చెడ్డోడు చెప్పాడు. ఓకే, ఎలా ఉంది? ఇక పైన నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయ్యో, నువ్వు ఇంత మంచోడివా? నాకు తెలియకుండా పోయిందే. ఎప్పుడైతే ఒకతను తను మంచోడు మంచోడు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాడు, అతనే చాలా చాలా చెడ్డవాడు. అవును, నాకు ఎంజీఆర్ లాంటి మంచివాడు వద్దు, నంబియార్ లాంటి చెడ్డవాడు వద్దు, మధ్యలో ఉండే జమ్ని గణేశం చాలు. హే, వర్షం ఆగిపోయింది. హే రోహిత్, లెట్స్ గో. యా, బాయ్ బాయ్, సీ యు సూన్. బాయ్. రామ్, బాయ్. Ha ha ha.
రాత్రి నుంచి ఎందుకు రా పిచ్చోళ్ళ నవ్వుతున్నావు? అదే నిన్ను జమిని అని చెప్పిందికా. జమిని 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 జమిని. ఇప్పుడు ఎందుకు తెక్కలలో డాన్స్ చేస్తున్నా? నువ్వు చెప్పించలేదు కదా, అందుకే నవ్వుతున్నాను. ఆ తలుచుకు నువ్వు నవ్వకూడదు, ఏడవాలరా. ఏడు 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 ఏడు. నేనెందుకు ఏడవాలి, నేనెందుకు ఏడవాలి? అదే నీ ప్రేమకు తన కర్పూరం చూపించిందే, దాన్ని తలుచుకునేడు, ఏడవరా. ఇక మీదట నా లవ్ కి ప్రాణం రాబోతుంది. ఇటువంటి ఒక లవర్ ని మిస్ అయ్యామని తను ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా రే? అమ్మాయిలు ఫీల్ అవ్వరని తెలిసే భగవంతుడు వాళ్ళకి గడ్డం 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 ఇవ్వలేదు. ఆటో డాక్టర్ అవ్వాల్సిన వాడిని ఆటో డ్రైవర్ ని చేసావే, అది తలుచుకుంటే నీకు ఏడుపు రావడం లేదా? దారిని భాస్కర్ ప్రేమని నువ్వు ప్లాన్ చేసి చెడగొట్టావే, అది తలుచుకుంటే ఏడుపు రావడం లేదా? డ్యూటీలో ఉన్న పోలీసుని పిచ్చ కొట్టుడు కొట్టేవే, అది తలుచుకుంటే నీకు ఏడుపు రావడం లేదా? ఫ్రీజ్ అయింది చాలు, ఏడు. ఏడవరా? అసలు నువ్వు ఎప్పుడు ఏడుస్తావరా? నువ్వు చెడ్డవాడివా లేక నేను చెడ్డవాడినా? జగన్మోహినిలా నవ్వుతున్నావా? నువ్వు నవ్వు, చదవనివ్వను, నిన్ను గెలవనివ్వను. కుదురుతుందిరా, ఇన్ని రోజుల పాటు నా సిస్టమ్ పాడైపోయిందా? నా మనసులో ఉన్న చెత్త ఒక్కసారిగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ చెత్త ఒక్కసారిగా క్లియర్ చేస్తే ఖచ్చితంగా నేను గెలుస్తానరా. మనసులో ఉన్న చెత్తని ఎలారా బంగారం? కార్పొరేషన్ లారీ తీసుకొచ్చి ఎత్తుకెళ్ళమంటావా? నేను ఎవరెవరి దగ్గర తప్పు చేశాను వాళ్ళ దగ్గర వెళ్ళి క్షమించమని అడుగుతాను, క్షమించమని అడుగుతాను. కాలు తొక్కితేనే కర్రతో నాలుగు బాధలు బాధే ఈ కాలంలో నువ్వు ఇన్ని తప్పులు చేసి క్షమాపణ అడిగితే వదిలేస్తారా? వదలను, నేను నిన్ను వదలను. ఎక్కడా వెళ్ళిపోయావరా? నువ్వొస్తే కదరా నిన్ను వదలను. నేను ఎప్పుడు రావాలి ఎలా రావాలని నిర్ణయించుకునేది నేనురా, నువ్వు కాదురా. నేను లేకుండా నువ్వు ఏమి చేయలేవురా నా బుజ్జి కన్నా. నువ్వు నన్ను వదిలి వెళ్ళడానికి ఒక ఐడియా కనిపెట్టానరా. నా శరీరంలో నొప్పి కలిగితే మెదడు కాన్సన్ట్రేషన్ అంతా అక్కడే ఉంటుంది, సో నువ్వు రాబోయే ప్రతిసారి నాకు నేనే నొప్పిని కలిగించుకుంటాను. నేను అడ్వర్టైజ్మెంట్ లాగా 5 సెకండ్లకు ఒకసారి టక్ టక్ టక్కని వస్తాను, నువ్వేం చేస్తావు? వేడి రావడం కోసం వెలగిన అగ్గిపోలను గీసినట్టు గీసి గీసి వేడి రప్పిస్తావా? నిన్ను మాట్లాడిస్తే కదరా సమస్యలండి. నేను వేరే ఏరియాకి వెళ్ళాలి కదా, ఇక్కడికి వెళ్ళొచ్చాను. నేను నిన్నేం తలుచుకోలేదు, అయితే నువ్వే నన్ను తలుచుకున్నావు కరెక్ట్? అవును, నేనే అనుకున్నాను నీకు థ్యాంక్స్ చెప్పాలని. ఎందుకు? నేను ఆయన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఎవరిని? ఆ హిందీ రోహిత్. హే, నేను ఇలా డిసైడ్ అవ్వడానికి ఇన్స్పిరేషన్ నువ్వే. నువ్వు ఆ రోజు నన్ను అనుమానించకపోయింటే నాకు ఆయన దొరికేవారే కాదు, అందుకే థ్యాంక్స్. ఆయన నీలాంటి వాడు కాదు, ఎప్పుడు హుషారుగా చలాకీగా ఉంటారు. అది మాత్రమే కాదు, 2 గంటలు నా ఫోన్ ఎంగేజ్ లో ఉన్నా కూడా ఆయనకి డౌట్ రాదు. ఐఎమ్ సో లక్కీ. ఏంట్రా ఆ హిందీ వాడికి ఓవర్ గా డెమో ఇస్తుంది? వాడు డామేజ్ అయ్యేలా ఓ చక్కటి కథ చెప్పి వాడి కథను క్లోజ్ చేయి, లేదంటే తన్నే క్లోజ్ చేసేయి. కంగ్రాట్స్. ఆ రోజు ఆ హిందీవాడు, సారీ రోహిత్, తను ఆ రోజు చూసినప్పుడు ఒట్టి 6-pack క్వాలిటీ ఉందనుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తుంటే తెలుస్తుంది తను ఒక కంప్లీట్ ప్యాకేజ్, గుడ్ క్వాలిటీస్. ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. మీరు చెప్తే మేం చేసేయాలా? నిన్ను ఉడికించడానికి నేను తనతో క్లోజ్ కొన్నట్టు యాక్ట్ చేశాను. ఎక్స్ లవర్ దగ్గర కరెంట్ లవర్ గురించి చెప్తే షాక్ అవుతుంది, కానీ నువ్వు స్పోర్టివ్గా తీసుకున్నావు, దానికి 50 marks. ఆ రోజు ఫోన్లో అన్నీ డిలీట్ చేసావు కదా, దానికి 50 marks. హే, నువ్వు ఇప్పుడు పాస్ అయ్యావరా? అయ్యో, నాకు గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. నీ దగ్గరకు వచ్చి నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలని ఆశగా ఉంది. ఏంటి ఇలా చెప్తానని ఆశపడ్డావా? నో ఛాన్స్. ఎందుకు? నేను నిన్ను అర్థం చేసుకున్నాను కదా.
అమ్మాయిలందరూ ఆలోచించకుండా లవ్ ఓకే చెప్పి ఆ తర్వాత అబ్బాయిలు పెట్టే టార్చర్ ఉందే. నాకు ఈ గేమ్ ఆడి బోర్ కొడుతుంది. దీనికి ఓ ముగింపునిచ్చేద్దాం. నా గురించిన డీటెయిల్స్ ఇంకొన్ని తెలుసుకో. ఆ తర్వాత నేను పాస్ ఆఫ్ అయ్యేలా అని నువ్వే డిసైడ్ చేయి. మనం మరికొంతమందిని కలుసుకోబోతున్నాం. నువ్వు ఆరోలా నిల్చొని వేడుక చూడు. వీడే నా ఫ్రెండ్ అర్జున్. ఆ తర్వాత ఏంటి మోహన్ దళ కొడుతుంది? ఎవరైనా తిట్టారా? మీ నాన్న మీ అన్న లేకపోతే నువ్వు లవ్ చేసే భూదేవా? ఆమెనా? రే కట్ చేసి ఇసురు పారేరా, అదో వేస్ట్. రెండు రోజులు నాతో ఆటోలో రా, వెరైటీ వెరైటీగా దొరుకుతాయి. ఇప్పుడు కూడా వెనకాల ఒకటి ఉంది చూడు, ఓకేనా? రే ఫోరం పోక. సారీ బాస్, సారీ చెప్తున్నాడు చూడు యాదవనాయాలు. వాడి బండి నంబర్ నోట్ చేశాను రా, సాయంత్రం లోపల వాడిని కనిపెట్టి వాడి పీక్కొస్తాను. సారీ అడిగినా? సారీ అడుగుతావా? పావు మ్యాటర్ చెప్పాననుకో, ఆటో వాడు అనకొండలా మారి నిన్ను మింగేస్తాడు. వద్దురా వద్దు. మామా, మన స్కూల్లో చదువుకునేటప్పుడు ఎప్పుడు నువ్వే ఫస్ట్ వచ్చేవాడు. నేను ఫైనల్ ఎగ్జామ్లో ఫస్ట్ రావాలనుకుని మీ ఇంట్లో పాము ఉందని అబద్ధం చెప్పాను. ఆ భయంతో నీకు జ్వరం వచ్చి ఎగ్జామ్ రాయకుండా ఫెయిల్ అయిపోయావు. నువ్వు చదువును ఆపేసి నా వల్లేరా నువ్వు ఆటో తోలుతున్నావు. సారీ మామా. రే ఏంట్రా సారీ అంతా చెప్తానంటావు? రే నువ్వు నిజంగా పావునేసున్నా, నేను అప్పుడే పైకి వెళ్ళిపోయావనరా. ఇప్పుడు చూడు, ఆటోకి డ్యూ కట్టలేక ఓనర్కి భయపడుతూ తిరుగుతున్నాను. థ్యాంక్స్ రా. జాలి అయిన మ్యాటర్ని వదిలేసి దీని గురించి మాట్లాడతావేంటి? మ్యాటర్ అంటే గుర్తుకొచ్చింది. గుర్తుందా ఇంటర్ కాలేజ్లో నువ్వు పాస్ అయినందుకు ట్రీట్ అని బస్ స్టాండ్ వెనకాల ఐటమ్ ఇంటికి వెళ్ళాం కదా. ఎక్స్క్యూజ్ మీ మేడం, బండి ఆపేయండి. సరోజ వన్ మినిట్. అయ్యయ్యో, నువ్వు నా గురించి ఇంకా తెలుసుకోవాలి, అప్పుడే ఈజీగా నీ మైండ్ నుంచి నన్ను తీసేయగలవు. తరువాత మనం వెళ్ళి కలుసుకోబోయేది తననే. ఎవడు ఫోన్ కనిపెట్టాడో? ఎప్పుడు టిక్ టిక్ నొక్కుంటూ ఉంటూ ఇడియట్ ఇడియట్. బాడీ మాత్రం ఇక్కడ ఉంది, మైండ్ ఎక్కడో తెలీదు. వచ్చిన చెప్తా. మీరెందుకు టెన్షన్ అవుతున్నారో తెలుసా? దేవుడా దేవుడా దేవుడా, వాడి చెడ్డి టైట్ గా ఉందంటాడు ఇప్పుడు. వీడు లూస్ అనుకొని కొడతాడు ఇప్పుడు. మీరు చిన్న సైజ్ షూస్ వేసుకున్నారు, అది టైట్ గా ఉండడం వల్ల ఆ టెన్షన్ లో అందరి మీద అరుస్తున్నారు. అవును సార్, తొందరలో మా తమ్ముడు షూ వేసుకొచ్చేసాను. వెళ్ళి తీసేయండి, వెళ్ళండి. నువ్వు ఇంకా మారలేదా? అదే బ్రెయిన్, సో స్వీట్. బట్ కాలేజీలో నేను తప్పు చేశాను. తప్పా? నువ్వా? ఇంట్రెస్టింగ్, చెప్పు చెప్పు. కాదు, నువ్వు భాస్కర్ గారు డీప్ గా లవ్ చేసుకున్నారు కదా. అది అందరికీ తెలుసు. భాస్కర్ ఒక ఆంటీని కలెక్ట్ చేసి పెట్టుకున్నాడు. ఆవిడ అడిగి 500 రూపాయలు తీసుకొచ్చి ఖర్చు పెడుతూ ఉండేవాడు. అందుకని భాస్కర్ గారిని హీరో కాదు ఆంటీ హీరో అని చెప్పేవాడిని. గుర్తుందా? అవును. అది అబద్ధం. అప్పుడు నేను కూడా నిన్ను లవ్ చేస్తుండటం వల్ల వాడిని నెగిటివ్ చేశాను. వాడిని కట్ చేసిన తర్వాత నేను నీకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత నువ్వు వేరే కాలేజీలో జాయిన్ అయ్యావు. ఒక మంచి జంటని విడగొట్టానే అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే గిల్టీ కాన్షియస్గా ఉంది. సరే, ఎప్పుడు నేను నిన్ను లవ్ చేస్తే నీకు ఓకేనా? ఒరే ఆ బర్పిని వదిలేసి ఈ రవ్వలడ్డును తినరా. నేను ఇప్పుడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను, పేరు సరోజ. నేను భాస్కర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. ఈరోజు మీ ఇద్దరి ముందు నేను క్లియర్ చేస్తాను. మిస్టర్ రామచంద్ర. రే నువ్వు ఇప్పుడు వచ్చావరా? సారీ మామా. రే ఫ్రెండ్స్ మధ్య ఎందుకురా ఈ సారీ థ్యాంక్స్ అని, కూర్చో. లైఫ్లో ఇలాంటి ఫిగర్స్ 1000 మంది వస్తారు మామా.
దారుణి లేకపోతే పూర్ణి, పూర్ణి లేకపోతే హరిణి. కానీ మన చిన్ననాటి స్నేహాన్ని మనం మర్చిపోగలమరా? ఫ్రెండ్స్ కోసం మనం దేనైనా మిస్ అవ్వచ్చు, కానీ దేనికోసమో మన ఫ్రెండ్షిప్ని మిస్ చేసుకోకూడదు. ఏంటి మహా తత్వం మాట్లాడుతున్నా? ఈ 5 సంవత్సరాల గ్యాప్ లో వేరే ఫిగర్ ఏమైనా పెట్టావా? నేను అలాగే అనుకున్నారా మామ, చాలా మంది అమ్మాయిలని లైన్లో పెట్టాలని. కానీ మేము తర్వాత మీటింగ్ లోనే ఒకటైపోయాం. నువ్వు కూడా చెడగొట్టడానికి ఎంతగానో ట్రై చేసావు. షట్ అప్ బాస్కో, మా లవ్ని స్పాయిల్ చేసినట్టు మీ లవ్ని కూడా నువ్వే స్పాయిల్ చేసుకోకు. రే, రామచంద్రన్ సరోజాదేవి గ్రేట్ కాంబినేషన్, 26 సినిమాలు హిట్, ఇక నుంచి నీ జీవితంలో అన్ని హిట్టారా? నీకేంట్రా, నువ్వు జాలి కదా మామ. ఇంకో 2 వారాల్లో మా ఇద్దరికి పెళ్ళి, లవర్ పెళ్ళామయ్యి టార్చర్ పెట్టడం మొదలయ్యేలోగా కొంచెం లవ్ చేసుకుంటానరా, మేము బయలుదేరతారా? కమ్ డాలింగ్. సరే మామ, థాంక్స్ రా, ఆల్ ది బెస్ట్. ఓకే, చాలా థాంక్స్ రా. లేట్ అయిందా? కమ్ ఆన్. లేదు, ఇప్పుడు బయలుదేరితే సరిపోతుంది. సరో, ఇక్కడ ఏం జరిగిందో చూసావా? హా, చూసాను చూసాను. ఆమె ఓకేనా అని అడిగినప్పుడు నువ్వు నీళ్లు తాగి కాస్త గ్యాప్ మెయింటైన్ చేసావే, ఆ టైంలో నువ్వేమనుకున్నావో చెప్పానా? నేను నువ్వు అనుకున్నట్టుగా? ఆపు, నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసు, నన్ను వదిలేరా బాబు. సరోజా, 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 సరో ఆగు. ఏయ్, నువ్వు విడిపోయి వెళ్తున్నావా, కోపడి వెళ్తున్నావా? తెలీదు. నీ ఫోన్ ఇవ్వు. ఏం చేస్తున్నావు? ఇకపై నువ్వు నాతో రావద్దు, స్కైప్ ఆన్లో నుంచు. ఇంకా 2 మీటింగ్స్ ఉన్నాయి, దీంట్లోనే చూడు ఏ నిర్ణయం తీసుకోవాలో నీకే తెలుస్తుంది. చిన్నోడు ఇక్కడ నిలబడి పిలుస్తున్నట్టే ఉంది చూడు. అవునత్తయ్యా, నాకు అలాగే వినపడింది. ఇప్పుడు కూడా చూడండి, మరిది ఇక్కడ నిలబడ్డట్టే ఉంది. అయ్యో వదిన, నేను నిజంగా ఇక్కడికి వచ్చాను. కొన్ని రోజులుగా మీకు తెలియకుండా నేను పైనే ఉంటున్నాను. భోజనం, నిద్ర అన్నీ ఇక్కడే. వదిన, దాక్కుని చూస్తే కానీ తెలియలేదు మీరు నార్మల్గా మాట్లాడినా నటించినట్టుగానే ఉంది. అయితే నీ మీద చూపించిన ప్రేమంతా నటనే అంటావా? ఈ కుటుంబం కోసం నేను పడ్డ కష్టమంతా నటనేనా? క్షమించుదనా, ఇప్పుడు కూడా మీరు నటిస్తున్నట్టుగానే ఉంది. ఏమండి ఇలా రండి చూడండి. రేయ్, నువ్వెందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? అయ్యో, సుబ్బండి, సుబ్బండి. వాడు తాగుచుంటాడు అనుకుంటా, ఇంత ముందు కొట్టిన దెబ్బలే తగ్గలేదు. వదిన, అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మందు కొట్టరాలేదు. నోరు తెరిస్తే అబద్ధాలు, ఎందుకు ఇప్పుడు అమ్మ మీద ఒట్టేశావు? ఏమండి, మీకు వాడితో మాట్లాడి, ముందు హెడ్ కానిస్టేబుల్ కి ఫోన్ చేయండి. గొడవ పడ్డానికి రాలేదు, క్షమించమని అడగడానికి అనయ్యా. నేను ఇది కావాలని చేయలేదనయ్యా. రాము వద్దన్నయ్యా, ఏంట్రా, ఏంటొద్దు? వాడు వస్తే అన్నయ్య కొట్టమంటాడు. నా చేతులతో నాన్ననే కొట్టాడు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారా, అసహ్యంగా ఉంది. కొత్త తీసి వాడు పట్టకూడదు. వీడేంటి ఇలా మారిపోతున్నాడు, భయంగా ఉంది. వెళ్ళరా, వెళ్ళి కత్తి తీసుకురా, వెళ్ళు, వెళ్ళమంటుంది. అయ్యో
ఎంత పనిచేసావురా రాము. ఈ నొప్పి కంటే నువ్వు కొట్టేది పెద్ద నొప్పి కాదనయ్య. రానయ్య, అయ్యో రా, కొట్టు. వాడు ఇన్నాళ్ళు ఎవరికి కనిపించకుండా మేడం మీద ఉన్నాడు నాన్న. తెలుసురా, వాడు వచ్చిన రోజే నాకు తెలుసు. నా ఇద్దరు కొడుకుల్లో ఒకరినైనా కలెక్టర్ని చేద్దామనుకున్నాను, కానీ వీలు కాలేదు. వాడు ప్రయత్నం చేశాడు, కష్టపడి చదివేటప్పుడు టెన్షన్ వస్తుంది కదా, ఆ టెన్షన్లో తప్పు చేశాడు. మన ఇద్దరి మధ్య ఎడబాటు వస్తే భయం ఏర్పడుతుందని అనుకున్నాను, అదే నాకు పగలా మారింది. వద్దు బాబు, ఈరోజుతో వదిలేయి. ఏమిటి, మా నాన్న నన్ను కలెక్టర్ని చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు. నేను నిన్ను చేయాలనుకున్నాను. నీ వల్ల కాకపోతే నీ కొడుకు చదువుతాడురా, వాడి వల్ల కాదంటే వాడి కొడుకు చదువుతాడురా, పోరా. సారీ నా, నన్ను క్షమించండి. ఇకపై ఇంట్లో నిన్ను ఎవరు ఏమి అడగరు. నీకు ఇష్టమైంది చెయ్యి, నేను చనిపోయే వరకు నిన్ను కూర్చోబెట్టాను పెడతానురా. కొట్టిన వెంటనే వదిలేసి ఉండాలి. నాలుగు రోజులకి గాయం మానిపోయి ఉండేది. గొంతు పట్టుకుని నోట్లో మందు పోసేసావు కదా, నువ్వు మందు పోసి లెఫ్ట్ వెళ్ళిపోయావు. డిఎస్పీ రైట్లో వచ్చాడు, ఆయనే నా ప్రమోషన్ పేపర్ని సంతకం పెట్టేది. నేను వేరే ఫుల్ టైట్లో ఉన్నానా, ఆయన చెప్పేది అసలు చెవుతో వినలేకపోయాను. అన్ని బండ బూతులు నన్ను చూసి అడిగాడు, ఏయ్ నీ ప్రమోషన్ క్యాన్సిల్ చేసి పారేస్తాను అన్నాడు. షాక్ అయిపోయాను. నన్ను చూసి అంటున్నాడు, డ్యూటీ టైంలో ఇలా తాగి ఉన్నావే, ఏంట్రా సమస్య నీకు, నీ పెళ్ళం లేచిపోయిందా అని అడిగాడు. టక్కున అవునన్నాను, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అంతతో సమస్య తీరిపోయిందా ఏంటి? పోయిన శుక్రవారం లేదు మా ఆవిడ దగ్గ 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 మన డ్రెస్ వేసుకుని దేవతలాగా పువ్వులు పెట్టి పెట్టుకుని గుడికి వెళ్ళింది. నన్ను ఉతికేసిన డిఎస్పీ అక్కడ నా పెళ్ళం చూశాడు. నా పెళ్ళం చూసి ఏ లేచిపోయిందానా, పెద్ద పతివ్రతలాగా 10 మంది ముందుకి బోల్డ్గా వస్తున్నావే అని ముఖాన్ని ఉమ్మేశాడు. నా పెళ్ళం లేదు, అది ఇంటికొచ్చి చెప్పు తీసుకుని నా చెవుల మీద కొట్టింది. ఏమయ్యా, నువ్వు ఇన్స్పెక్టర్ కావడానికి నన్ను లేచిపోయిందని చేసావే, నీకు నాకు ఏ సంబంధం లేదు, నా మహంజుడికి పవయ క్షణించింది. సార్, సార్ కావాలంటే నేను మీ మిస్సెస్ దగ్గర సారీ అడిగినా సార్? అదేమీ అక్కర్లేదు, అంత నేను సరి చేసుకుంటాను. ఏక మీదైనా తాగకుండా ఉండరా, తాగుబోతులకి ఎవడో పిల్లనెవడో. ఒకవేళ దేన్నని పెళ్లి చేసుకున్నా సగంలోనే వదిలేసి వెళ్ళిపోద్ది. జాగ్రత్తగా మసులుకో, నిన్ను చూస్తుంటే మందు ఆపేసేవాళ్ళగా కనపడడం లేదు. పో, జాగ్రత్తగా మసులుకోరా, పోరా. సార్ నిజంగా మీరు దేవుడే సార్. పోరా, పోరం బోకు. సార్, సార్ నీకు దేవుడైతే నాకేంట్రా లాభం, వీడిని కొట్టినట్టుగానే వాడిని కూడా కొట్టగలను. ప్రమోషన్ వచ్చిందంటే చేతిలోకి తుపాకీ వస్తుంది, అప్పుడు నా కొడుకుని షూట్ చేసి పారేస్తా. మీరే ఏదో చేయండి సార్. పాపారావు ఉన్నంత కాలం ఎవరు ఏం చేయలేరయ్యా. మీరే అలాంటి ఎలా చెప్పండి సార్. తొందరపడకు, నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాసేదాకా నీకు టైం ఉంది, నిదానంగా ఆలోచించు. ఏమ్మా కళ్ళు కనిపించట్లేదా, రోడ్డు మొబైల్ చూస్తూ వస్తున్నా పెట్టి ఈ రోడ్డు మీద నీ బాబు అనుకున్నావా? వెళ్ళాలో వెళ్ళిపో. పోలీస్ శాఖ వారి ప్రమోషన్ లిస్ట్. ఉన్నత పోలీస్ అధికారి గోపాల్ ప్రమోట్ టు అనంతపూర్ పోలీస్ స్టేషన్. ఉన్నత పోలీస్ అధికారి ఎం విష్ణు ప్రమోట్ టు కడప. ఉన్నత పోలీస్ అధికారి ఆర్ పాపారావు ఈ మధ్య ఒక ముఖ్యమైన క్రిమినల్ ని పట్టుకోవటం వల్ల అతనికి డబుల్ ప్రమోషన్ ఇచ్చి రామాపురంలో ఇన్స్పెక్టర్ గా పోస్ట్ ఇవ్వటం అయింది. సార్ వెపన్ సార్, 302 రైఫిల్స్, 9 ఫిషర్ బుల్లెట్స్, రివాల్వర్ బుల్లెట్స్.
9mm పిస్టల్. సార్, ఆంధ్ర సర్కిల్లో రామచంద్ర అనే అతను ఐఏఎస్ పాస్ అయ్యారు సార్. మన స్టేషన్కి వెరిఫికేషన్ కోసం వచ్చింది. మీ మొదటి సంతకమే కలెక్టర్కి సార్. వేడు కలెక్టర్ అవడయ్యా. రేపు నువ్వు కలెక్టర్, ఇవాళే మన స్టాండ్కి తీసుకెళ్ళి నువ్వు కలెక్టర్ అని మా ఫ్రెండ్స్కి పరిచయం చేస్తే నాకు గౌరవంగా ఉంటుంది కదా. అందుకని జాకింగ్కి వెళ్తున్నాను, ఎత్తుకుని వచ్చి నీ ఆటోలో పడేస్తే ఎలారా? అర్థం కాలేదు సార్. ఇప్పుడు అర్థమవుతుంది. బాబీ ఇలా రా సార్. చైల్డ్ కిడ్నాప్ కేసుతో పాటు 16 కేసులు ఫోన్లేని వదిలేస్తున్నాను. కానీ అప్రూవర్ కావాలి, నీ యజమాని పట్టివ్వాలి. సార్ నేనెప్పుడు సోలోనే సార్, బాస్ గీసి ఎవరు లేరు. ఈతనే అయి వీడు నువ్వు కలిసే అన్నీ చేశారు అని చెప్పాలి. అవును సార్, వీడు నేను కలిసే అన్నీ చేశాము. పేరేంటి సార్? రమేష్. అవినాష్ రెడ్డి. రాజండి, ఇందులో ఒక సైన్ చేయండి. ఊరికి ఎదురుగే పోలీసు వాళ్ళ దగ్గర ఇది చూపించి డబ్బులు తీసుకుంటా సార్. రే, ఇది మరీ ఓవర్గా ఉందిరా. వాళ్ళంతేరా, నా దోస్తులు కదా, పాపం నాలా చదువుకోని వాళ్ళు. చదువుకున్న వాళ్ళు చెప్పిన పనులు చేస్తాం. ఏటీఎంని కొల్లగొడతాం, చిన్నపిల్లల్ని దొంగిలిస్తాం, ఆడవాళ్ళని కిడ్నాప్ చేస్తాం. ఇక క్యాష్ డీలింగ్ అంతా ఆయనే చూసుకునేవారు. మరొకటి, ఆయన ఇచ్చింది తీసుకునేవాళ్ళం. మాకు ఆయనే సార్ లీడరు, ఆయన యజమాని, మేము పనులం సార్. ఇంటి దగ్గర దిగబడతా. రేపటి నుండి ఈ కలెక్టర్ ఈ రూట్ లోనే కార్లో వెళ్తాడ్రా. ఈ రోజు లాస్ట్ డే, అందుకే నడిచి వెళ్తామని. నా దగ్గర నీ సీన్ చూపిస్తావా? రే మామా, కడుపులో మంటగా ఉంది, వెనకాల నా బ్యాగ్ లో జెలసిల్ బాటిల్ ఉంది, కాస్త తీసిచ్చే. సరే మామా. ఇక నుంచైనా కాస్త మందు తక్కువగా. సార్ నేను రామ్ని, గుర్తులేదా? తెలిసే షూట్ చేశాను. సార్ కాల్చండి సార్, పొరపాటున నాయకుడు తలక తగిలిందో అంతే సంగతి. ఆల్రెడీ నాయకుడి మీద కాల్పులు జరిపితే రాష్ట్రం అల్లకల్లోలమైంది. క్షమించాలని చెప్పారు కదా సార్. లోపలికి వెళ్ళడం కుదరదు, బంధం చెప్తున్నా కదా, వెళ్ళు. హే రామ్, నా పిల్ల నన్ను క్షమించలేదురా. వద్దు, సాధారణంగా ఒక అక్యూస్ని 10 అడుగుల లోపల కాలిస్తే అఫెన్స్ సార్. ఆ తర్వాత జీవితాంతం హ్యూమన్ రైట్స్ చుట్టూ మీరు తిరుగుతూ ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం సార్. వద్దు, వద్దని చెప్తున్నాను కదా సార్. ఎక్కడున్నావురా? పోలీసులను కలుస్తున్నారా? వెంటనే నువ్వు ఎంచర్ గారి విగ్రహం దగ్గరికి రా.
ప్రాణాలతో నువ్వు జెలిసిలు తీయడానికి బ్యాగ్ లో చేపెట్టావు కదా, అందులో పావుందని నీకు తెలియదురా. కాటేసుంటది, ఇంకొద్ది సేపట్లో నువ్వు చచ్చిపోతావు. నువ్వు మాత్రం కలెక్టర్ అవ్వాలి, నీ ఆటో తోలాలా? అందుకే అడ్డు తొలగిస్తున్నా. ఏంట్రా పావును ముట్టుకున్న చోట ముట్టుకున్నావా? పంచి చెల్లిపోయింది. ప్రమోషన్ రాగానే ఈ పోలీసు వాళ్ళ కులదేవత గుడికి వెళ్లి కానుకలు అర్పించుకుంటాడు అనుకుంటే నిన్ను బలి ఇవ్వడానికి వచ్చాడే. ఇప్పుడు ఆగేంత సమయం లేదు. పంతులింట్లో మామిడికాయలు దొంగతనం చేసేటప్పుడు మనుషులు వస్తే పరిగెడతావే, అలా పరిగెట్టి పరిగెట్టి పరిగెట్టవు, పరిగెట్రా. పరిగెడితే విషయం తలకెక్కి నేను చనిపోతానరా? ఇక్కడ నుంచున్నా చచ్చిపోతావరా? ఆయన షూట్ చేసి కష్టపడి చచ్చిపోయి కంటే పాము కాటికి చచ్చిపోతే స్వర్గం అంటరా? స్వర్గంలో రంభా ఊర్వశి మేనకలు ఉంటారంటరా? వాళ్ళ ముందు నీ లవర్ సరోజ వేస్ట్ రా మామ. తొట్టి నిండా ద్రాక్షరసం పోసు ఉంచుతారంట. ఆ ద్రాక్షరసం తాగుతూ ఆ డాన్స్ చూస్తూ నువ్వు సంతోషంగా ఉండొచ్చురా. రే వస్తున్నారు, పరిగెట్రా పరిగెట్రా పరిగెట్రా. చచ్చవురా ఈరోజు. నాకు ఎంతమంది దగ్గరగా ఉన్నా నాకు క్లోజ్ గా ఉండదు. నువ్వే వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు. నువ్వు నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటే నా చుట్టూ ఉన్న వలయం నన్ను కాపాడదు. నువ్వు మాత్రం పాజిటివ్ గా మాట్లాడితే నా చుట్టూ ఉన్న వలయం పెద్దదై ఆ పాపారావు నన్ను. ఇలా చూడు, గోక్కున్న పుండు పోలీసోడు గన్ను నేను ఊరికే వదలను. పాజిటివ్ వాళ్ళు వచ్చేలోగా వాడు నీ మెళ్ళ దండేసేస్తాడు. ఈలోగా నువ్వు వాడిని చంపేసే చంపేసి నన్ను చేరికెళ్ళమట. నేను కలెక్టర్ అవ్వాలి, సరుని పెళ్లి చేసుకోవాలి, నా పెళ్లికి విఐపీలు అందరూ రావాలి. రే ఏంట్రా నీకు చెప్తే అర్థం కాదు? రే చచ్చి స్వర్గానికి వెళ్ళావంటే ఎన్టీఆర్ నుంచి ఎన్ఆర్ వరకు నువ్వు స్వర్గంలో తినగా చూడొచ్చురా. కంటికి కనిపించిన స్వర్గం కంటే కంటికి కనిపించే భూమి. రే ఇలా భయపడి భయపడి చనిపోయే కంటే ఒకేసారి ప్రశాంతంగా చనిపోవచ్చురా. ఈ ఎంజీఆర్ గారి విగ్రహం ముందు నీ నంబియార్ ఆలోచన పనికి రావరా. ఎంజీఆర్ గారు నన్ను తప్పకుండా కాపాడతారా? నేను ఎంతో మంది ఫ్రెండ్షిప్ చేశానరా, కానీ నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వేరా. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మనస్సాక్షికి ఒక రూపాన్ని ఇవ్వలేదు, కానీ నేను నీకు రూపాన్ని ఇచ్చాను. నువ్వు నాకు చెడు చేయాలని చూస్తున్నావురా, కానీ నువ్వు నాకు మంచి చేసావురా. నీ వల్ల నాకు ప్రియురాలు దక్కింది. నీ వల్లేనా మా నాన్న నా మీద ఇంత ప్రేమ పెట్టుకున్నాడని నాకు అర్థమైంది. వీటన్నిటికీ థ్యాంక్స్ రా. ఇప్పుడేంటి, నేను చనిపోవాలి అంతే కదా? నేను చనిపోతానురా. సార్ సార్ మీరు ఒక మంచి ఆఫీసర్ సార్. గాబర పడకుండా నేను చెప్పేది నేను చెప్పేది వినండి సార్. నన్ను చూడండి సార్. నన్ను చూడండి సార్. నన్ను పాపుగా ఉన్నాను. స్టేషన్ లో 3 లక్షల రూపాయలు మామూలు ఇచ్చినా గానీ స్టేషన్ లో 3 లక్షల రూపాయలు మామూలు ఇచ్చినా గానీ అప్పు కాసుపడి నిజాయితీ గల అధికారి సార్. నిజాయితీ గల అధికారి సార్ మీరు. 2008లో కానిస్టేబుల్ గా ఉండేటప్పుడు ఇద్దరు టెర్రరిస్టులు పట్టుకున్నారు. 2010లో బాంబ్ బ్లాస్టింగ్ ఆపారు. అంత మంచి పేరు తెచ్చుకున్న మీరు నన్ను కాల్చి చెడ్డ పేరు తెచ్చుకున్నారు సార్. కాల్చి చెడ్డ పేరు తెచ్చుకున్నారు సార్. మీలో ఉన్న చెడ్డవన్నీ డియాక్టివేట్ చేయండి సార్. దయచేసి మీలో ఉన్న చెడ్డవన్నీ డియాక్టివేట్ చేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. పాపంరా ఈ మనిషి జన్మెత్తున్నాడు. ఒకటి జరగబోయేది తలుచుకుని అలా కలలు కంటూ ఉంటాడు, లేదా జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా ఉండే నీలాంటి మనుషులు నాలాంటి మనసుల దగ్గర బానిసలుగానే ఉండాలి. ఎప్పుడు జరిగేది జరగబోయేది రెండింటినీ వదిలేసి ఇప్పుడు జరిగేది తలుచుకుని మీరు ప్రశాంతంగా జీవిస్తారో అప్పుడే మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి మనసులు బానిసగా ఉంటాయి. మాట్లాడి మాట్లాడి ఈ నంబియార్నే మంచివాడిగా మార్చేసవరా. సరే నేనే నా బండిలో నేను హాస్పిటల్కి తీసుకువెళ్తాను. మాట్లాడి మాట్లాడి నన్నే కరెక్ట్ చేసావు కదరా. రేపు నువ్వు కలెక్టర్, నేను నీకు సెల్యూట్ చేయాలి. మరేంటి ఇప్పుడు
ఇక్కడ నేను నీతో మాట్లాడుతున్నది ఎవరు చూడకూడదు, అంతే కదా? నేను నా ఫ్రెండ్ ని కలవడానికి నేను ఫ్లాట్స్ కి వచ్చాను, అలాగే నువ్వు మీటింగ్ చేయి. ఇప్పుడు నువ్వెవరో నేనెవరో, ఓకేనా? చిల్ బేబీ, చిన్నదానికి. ఇప్పుడు నేను తిరిగి చూడకుండా 6 విషయాలు నీకు చెప్పగలను. మా నాన్నగారు ఆశపడిన విధంగా నేను కలెక్టర్ అయ్యాను. నువ్వు మాత్రం నాకు ఓకే చెప్పావనుకో, తిరిగి చూడకుండా 10 విషయాలు చెప్పగలను. చీఫ్ సెక్రటరీ కూడా అయిపోతాను. రామ్, ఏయ్, ఒక్క నిమిషం. ఇంకొక మ్యాటర్, నేను సిగరెట్ కాలుస్తాను. ఇవన్నీ కలిపితే నేను. ఇప్పుడు చెప్పు, ఏం డిసైడ్ చేశావు? మా నాన్న ఇంతవరకు అమ్మకు తెలియకుండా దొంగతనంగా దమ్ము కొడుతున్నారు, కానీ నువ్వు జరింగా నా దగ్గర అన్నీ చెప్తున్నావు. నీ గట్స్ నాకు నచ్చింది. యాక్చువల్లీ ఇప్పుడే నేను నిన్ను ట్రూగా లవ్ చేస్తున్నాను. నేను నిన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టచ్చు. సరోజ, ఏయ్, సరోజ, ఆగు, ఏయ్.